पश्चिम गोदावरी जिला नलजर मंडल अयवर ग्राम पेर गुड़से वीरास्वामी सर्पंच सर मे अंदर नमस्ते सर मुदराजल वैड मीटिंग रावे फस्ट टाइम निजा चला चला सतोष मन मुदिराज बंधु राष्ट्र में नलमूल में उ अन्नी जिल्ला उन्ना मुदिराज बंधु कल चला सतोष का मुख्य चपाले मा ग्राम गुपाले मा ग्राम पंदी जनाभा उ दाट प्रत्येक सिंगल टोटल 1200 मंदी मुदिराज को ग्राम मत कंप्लीट अभी अला चुनाव निजें चला गर्वे का आ ग्रमा की इप्ड को समस्या वे अभी आलरे मैं चैरम गारुवान वा मे ग्राम पक्ने कंपनी स्टील कंपनी राबो दाटो वाल प्रपोजल्लो ग्रामा को दिन पक् जरपे पक्न पेटे उद्देश्य उपच्चिंद दाक मुझे जाग्रत मैं वी चैरम गारा चैरम गार द्वारा गवर्नमेंट अधिकार वाल नायक विनवि ग्रमा का कापड़ने उदेश मैं वाक सदुदेशा अर्थंसको मैं चैरम गारफ मन मुदिराज अंदर तरफ राष्ट्र में उ मन प्रत्येक ग्रमा की एला हाँ जरक सहक सर अवकाश चैरम गार मन मुदिराज बंधु धन्यवाद सलू सर नैन नेल्लूर जिल्ला कोट मंडलम केशवरम ग्राम पंचायती सरपंच ना पेरु गुरुस्वामी श्रीराम इंटि पेरु मूड़ सार्लु वरसगा मनमे सरपंच अक्कड़ मूड़ मार्लु अक्कड़ मन कम्यूनिटी मूड़ ग्रामालु एक्कुवगा उन्नंदुवल्ल पोटी कूडा मन कम्यूनिटीके उंटुंदि अक्कड़ अयिना गानी मूड़ सार्लु मनमे गेलिचाम निन्न प्रसाद మాంకొడుకు ఈ అబ్బాయిని మనం పిఎస్ఎస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50% బీసీలకు ఇవ్వాలన్న ఒక నినాదంతో మనకి 50% లో ప్రసాదను పిఎస్ఎస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది నిన్న అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదగా జరపడం జరిగింది ఇప్పుడు గోనపల్లి హరికృష్ణ గ్రూప్ 1 ఆఫీసర్ మా బామర్ది అందరిది గూడూరు కాన్స్టిట్యూన్సీ అందరిది గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 8 మంది సర్పంచులు ఉన్నారు 7 మంది ఉప సర్పంచులు ఉన్నారు ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి కొంచెం యాక్టివ్ గా ఉంటారు అక్కడ ఈ అబ్బాయి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా గ్రూప్ 1 లో సెలెక్ట్ అయ్యాడు కావల్లో పని చేస్తున్నాడు ఆడిట్ ఆఫీసర్ గా అంటే మాకు మా జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి మరి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన ఆఫీసర్లు కానిస్టేబుల్ గా ఉండి పట్టు వేడకుండా చదువులో మంచి మార్కులు తేవడం వల్ల లాస్ట్ టైం గ్రూప్ 1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది ప్రసాద్ మాట్లాడు నా పేరు ఉలవకాలి ప్రసాద్ మాది నెల్లూరు జిల్లా కోట మండలం రాఘవాపురం మిమ్మల్ందరం చూస్తుంటే మాకు చాలా సంతోషం ఉంది మేము అనుకునేవాళ్ళం అంటే మన ఊళ్ళో ఇంతమంది అసలు ఉన్నారా లేరా అనేది అంటే ఇటీవల ఒక 4-5 సంవత్సరాల తర్వాత అయితే తెలుస్తుంది కానీ అంత ముందు అసలు తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది అసలు ఎవరికి పెద్దగా పరిచయాలు లేవు మాకేందంటే మాకు అక్కడ చాలా ఊర్లు ఉన్నాయి మేము ఉండే దగ్గర మూడు పంచాయతీల్లో మనోళ్ళే గెలుస్తుంటారు ఎన్నిసార్లు అయినా కానీ అక్కడ రెడ్డి గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళకి సరిపోటిగా మనం వాళ్ళకి పోటీ ఇస్తూ మనం గెలుస్తున్నాం అక్కడ ఇంతమందిని కలుసుకోవడం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా మీ అందరి సమక్షంలో మాట్లాడడం మేమైతే చాలా సంతోషంగా ఉంది థాంక్యూ సార్ నా పేరు పిల్లి రామారావు ముదిరాజ్ గంగినేనిపాలెం జీకొండూరు మండలం కృష్ణా జిల్లా
मन अफीशियल मरी मुदिराजु बंधुलंदरिकी नूतनंगा मनकु ओक चेयरमैन गारिनि अप्पगिंचि नारायण गारिनि मनंदरं कूडा ఈ కేంద్ర ఆఫీస్ లో ఇలా ముదిరాజందరు కూర్చొని మొట్టమొదటిగా జరుపుకునే ఆఫీషియల్ మీటింగ్ గా ఎంతో సంతోషంగా ఉంది. మనం రాష్ట్రంలో ముదిరాజులందరూ కూడా రెండు మూడు కమిటీలు లేకుండా నారాయణ గారికి నా యొక్క అభ్యర్థన రాష్ట్రం మొత్తం కూడా ఒకే ముదిరాజ్ కమిటీని వేసి ఆ కమిటీని బలంగా ముందుకు తీసుకెళ్లి మనం మన యొక్క కింద వాళ్ళకు ముదిరాజులకు బయటికి వచ్చి మాట్లాడనేని వాళ్ళకు కూడా మన యొక్క కమిటీ గురించి తెలియపరిచి రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిది కూడా అందరికి అందించేలా మరి ఒక నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా ఒక కమిటీ ఉంది. ఎందుకంటే చాలా కాల క్రితం మేము అనేకమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరి కమిటీ ఎవరి దగ్గర ఉన్నారు మీరు ఏంటి అని చెప్పేసి అనేకమైన క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. అలా కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఒక నాయకుడు జిల్లాకు ఒకళ్ళు లేకపోతే మండలానికి ఒకళ్ళు నియోజకవర్గానికి ఒకళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేసి నారాయణ గారు ఇప్పుడు ఉన్న ఈ చైర్మన్ యొక్క పదవి కాలంలో ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువుకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దుప్పుల చంద్రశేఖర్, ఆగిరిపల్లి, కృష్ణా జిల్లా. నేను ముదిరాజ్ మహాసభకి రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ రోజున మన కేంద్ర వైఎస్ఆర్సిపి ఆఫీసులో ఈరోజు మీటింగ్ పెట్టుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. మరి ముఖ్యంగా మనకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దానికి ఒక చైర్మన్ని ఒక 12 మంది డైరెక్టర్ని నియమించి రాష్ట్రంలోనే మన కులం గురించి మన సంఘం గురించి వెలుగు తీసుకొచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మన సంఘానికి మన ముదిరాజ్ మహాసభకి అందరూ కూడా అందరూ ఒక తాటి మీద నడిచి మన అందరూ కూడా 2 సంఘాలు 3 సంఘాలు అనేది కాకుండా ఒక సంఘంగా ఉండటం అనేటటువంటి దానికోసం ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో కొంతమంది స్వార్థంగా పోయి వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం మన కలవటానికి కొంచెం అయిష్టంగా ఉండటం జరుగుతుంది. అందువల్లనే కొంచెం మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. మరి మనకి మన చైర్మన్ గారి ద్వారా మన కార్పొరేషన్ ఏర్పాటు చేయటమే కాకుండా మన రాష్ట్రంలో ముదిరాజ్ సోదరులు యువకులు ఎంతోమంది నిరుద్యోగంలో సరైనటువంటి వృత్తి లేకుండా నిరుద్యోగ స్థితిలో ఉన్నారు. మరి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేకమైనటువంటి నిధులు కొంత కేటాయించి వారిని నిరుద్యోగం నుంచి బయట పాలదోవడానికి ఏదో లోన్ల రూపంలో ఇస్తారని మన చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మన ముదిరాజ్ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. మాది ప్రకాశం జిల్లా, విలిగండ్ల మండలం, రామగోపాలపురం. నేను ఎక్స్ సర్పంచ్గా చేశాను. అక్కడ నేను ఉండేది ఒకటి, మన క్యాస్ట్ ఉండేది నేను ఒక్కనే. అన్ని క్యాస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అయినా కూడా నేను ఒకసారి ఏకగ్రీవంగా సర్పంచ్గా చేశాను. తర్వాత ఒకసారి ఎంపీటీసీగా చేశాను. తర్వాత మండల బీసీసీల నాయకులుగా ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు మా మిస్సెస్కు మన ప్రకాశం జిల్లా నుంచి మరి డైరెక్టర్గా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మన ముదిరాజులందరూ కూడా అక్కడ మా ఏరియా ప్రకాశం జిల్లాలో కూడా మా మండలం కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఇందాక మన పెద్దలందరూ మన బంధువులందరూ చెప్పినట్టు, ఎందుకంటే అందరం కూడా ఏకంగా ఉంటేనే ఏ పైన అయినా జరుగుతుంది. మన నారాయణ అన్న కానీ ఆయనకు మనందరం కూడా సహకరించి ఆయన పరిధిలో మనందరం కూడా పోయి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి అందాలంటే మనందరం కూడా ఒక తాటి మీద ఉండి మరి చేస్తే కానీ పనులు కావు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎక్కడ ఎవరు ఉన్నారో మన బంధువులందరూ కూడా ఎక్కడున్నారని చెప్పి కూడా తెలీదు. మరి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన 56 కార్పొరేషన్లో
మరి మరి నారాయణన్న గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆ కారణంగా కూడా మన ఏపీ నుంచి అందరం కూడా ఇక్కడ కలుసుకొని ఈ రకంగా మన బంధువులు ఇల్లంతా అని చెప్పి కూడా కూర్చున్నాం అంటే ఎంతో సంతోషకరం రాబో రోజుల్లో కూడా మనందరం ఏకంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే ఎన్నెన్న సమస్యలు ఉంటాయి ఒక ఇంట్లో నలుగురు ఉంటోనగా బోల్డని సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనము ఏ వచ్చినా అందరం సర్దుకొని కూడా కలుసుకొని పోవాలి ఇంత ముందు కూడా ఎక్కడికన్నా పోతే కనీసం ఒక ఇప్పుడు శ్రీశైలము ఉంది అక్కడికి పోతే కూడా మనకు ఇంత ముందు ఎన్నికి లేవు ఉండడానికి కూడా ఎందుకంటే మనం బంధువులు ఆడుండరు తర్వాత ఇక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి కూడా ఒకసారి నేను మా ఆచార్యని తీసుకో ఆచార్య మీ ఇద్దరు ఫ్రెండ్ అక్కడికి పోతే వాళ్ళ సత్రానికి పోవాల్సి వచ్చింది అప్పుడు లేదు తెలియదు అడిగారు ఈయన ఎవరు అని చెప్పి ఆచార్యని అడిగితే మానవడేలే అని చెప్పిండు లోకి పోయిన తర్వాత అందరం స్నానాలు చేస్తున్నాం స్నానం చేస్తే సొక్క ఇడిస్తే వాళ్ళకేమో జంజం ఉంది మనకేమో జంజం లేదు తర్వాత అప్పుడు వాళ్ళందరికీ కూడా ఐడియా వచ్చి మనవాడు కాదంటే మా ఫ్రెండ్లే తీసుకొచ్చినానని చెప్పడం జరిగింది ఎందుకంటే మన బంధువులందరూ కూడా ఏకంగా కలిసి ఉంటే ఇలాంటి సమస్యలు లేవు మన పెద్దలందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో మన క్యాస్ట్ను బాగా బలోపేతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మన ముదిరాజ్ సంఘం తరఫున ఎన్నికైన అధ్యక్షులు మరియు డైరెక్టర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కులం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు జయరామ్ ముదిరాజ్ నేను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి వచ్చాను నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఈ మధ్యకాలంలోనే రిటైర్ అయ్యాను మరి సంఘానికి వచ్చి మీ అందరితో కలిసి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను నేను మరి ఇక్కడ మనం ఒక ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మీట్ అయ్యాం ఈరోజు ఈ ముదిరాజ్ బంధు సోదరులకు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ పరిడి గారికి మన చైర్మన్ వెంకటనారాయణ గారికి మాతోటి ముదిరాజ్ డైరెక్టర్లు బంధు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు ధనంజయ్ ముదిరాజ్ సత్తివేడు నియోజకవర్గం చిత్తూరు జిల్లా కేవీబీపుర మండల్ ఈరోజు మన జగనన్న ఈ జనరంజక పాలనలో అన్ని సామాజిక వర్గాల్లో కులాలను కూడా అన్ని విధాల పైకి తీసుకురావాలని వాళ్ళందరి గుర్తింపు ఇచ్చి వారందరినీ కూడా సామాజిక న్యాయం రాజకీయ న్యాయం కూడా చేయాలని తపనతో అన్ని బీసీ వర్గాలకు కూడా వారి వారి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ డైరెక్టర్లు ఆఫీసు వారి యొక్క మంచి చెడ్డలు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూడమని మనమందరిని కూడా మమ్మల్ని అందరిని కూడా ఆదేశించడం చాలా శుభ పరిణామం ఈరోజు ఈ ముదిరాజ్ సోదరులకు మన ప్రధాన కార్యదర్శి వారికి దృష్టి కూడా తీసుకోవడం ఏంటంటే డీ నుంచి ఏ రాజన్న పాలనలో రాజశేఖర రెడ్డి గారు జియో ఇష్యూ చేయడం జరిగింది అప్పుడు కొంత సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కొందరు దానికి కావాలని కోర్టులో ఛాలెంజ్ చేయడం అది అక్కడికి ఆగిపోవడం ఉంది దాన్ని ప్రధాన దృష్టిగా ప్రధాన కారణంగా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేసి దాన్ని మా బంధు సోదరులందరికీ కూడా అన్నవించే విధంగా ఏలో షెడ్యూల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి చేసి పెట్టాలని కూడా మీ అందరినీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు తిరుపతిలో ఒక మంచి భవనం కట్టుకోవాలని చాలామంది దానికి కట్టించేదానికి కూడా దాతలు కూడా ఉన్నారు స్థలం కేటాయిస్తే దాని యొక్క
कटे तिरुपति श्री वेंकटेश्वर स्वामी दर्शना वार नामेल अंदर तोडपाटुगा उंटुंदी वाळ्ळंदरिकी कलुसुकुने दानिकी अवकाशं उंटुंदी काबट्टि अवन्नी कूडा एर्पाटु चेयाल्सिंदिगा मनं अदे विधंगा जगन मोहन रेड्डी गारु चेस्तुन्नटुवंटि परिपालन मन बंधु सोदरुलंदरू कूडा मंचि सपोर्ट इव्वालनी ఇస్తామని కూడా మీ అందరి తరపున మీకు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జగన్. పెద్దలు, శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అప్పారెడ్డి గారికి, అలాగే ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఆహుతులైనటువంటి ముదిరాజ్ పెద్దలకి, కొత్తగా నామినేట్ అయిన డైరెక్టర్లకి, వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు కమ్మం కొండలరావు. విజయవాడ నగర కంపెనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అధికార ప్రతినిధిగా. ముదిరాజ్ సామాజిక వర్గం అనాదిగా వెనకబడి ఉందని అందరికీ తెలుసు. అయితే కుల వృత్తి ఏది లేకపోవడం వల్ల ఈ సమాజానికి ఏ విధమైనటువంటి వనరులు ప్రభుత్వం నుంచి సహకారం గతంలో లభించలేదు. ఈ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఏదైనా ఆసరా దొరికింది అంటే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో మాత్రమే ముదిరాజ్ సామాజిక వర్గానికి ఆసరా దొరికింది. వారి కృషి వల్లనే మాత్రమే ఆ రోజు డీ నుంచి ఏకి మార్పు జరిగి ఆ లెగసీని కొనసాగించడానికి అప్పారెడ్డి గారికి విన్నపం తెలియజేస్తున్నాం. త్వరలో రాబోతున్న పార్టీ ప్రభుత్వ పెద్దలు సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా విన్నపం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీని కొనసాగించండి. మేమందరం కూడా ఈ సామాజిక వర్గం అత్యంత కృతజ్ఞతతో విశ్వాసంతో ఉండే సామాజిక వర్గం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కూడా మా తరతరాలు బతుకున్నంతకాలం కూడా మేము మీకు విధేయంగా కలిగి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా 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 ముఖ్యమంత్రి కావడానికి కోసం మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. మా తరతరాల నుంచి కూడా గడిచిన 50 సంవత్సరాల నుంచి బీసీ డీ నుంచి ఏ మార్పు కోసం ఒకే ఒక ఎజెండా అయితే ముదిరాజ్ సామాజిక వర్గం పనిచేస్తుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయమని కోరుతున్నాం. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడిన సామాజిక వర్గం. ప్రభుత్వ పరంగా కూడా అనేక అధ్యయనాల్లో నిరూపణ అయింది ఆ విషయం. అలాగే ఎక్కడైతే చెరువులు కానీ గుంటలు కానీ లేకపోతే కాలువలు కానీ ఉన్న ప్రాంతాల్లో చేపలు పట్టుకుంటూ కూడా గడిపిన వృత్తి ఉంది. అటవీ ఉత్పత్తుల మీద ఈ చేపల మీద పడిగిన కుటుంబాలే తప్ప ఈ ముదిరాజ్ సామాజిక వర్గంలో ఇతరేతర అభివృద్ధి చెందిన కుటుంబాలు లేవు. జనాభా పరంగా కూడా ఉమ్మడి రాష్ట్రాల్లో అధికంగా ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద రాష్ట్రంలో కూడా ఏకంగా కలిసే ఉంది. ఈ మధ్య కాలంలో పదవుల కోసమో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమో ఏ కొద్ది మంది ద్వారా విడిపోవడానికి ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద రాష్ట్రంలో కూడా కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారికి విధేయతతో మనమందరం కూడా పనిచేస్తున్న సందర్భం ఉంది. గడిచిన 5-10 సంవత్సరాల క్రితం కానీ లేదా అంతకుముందు కానీ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత ఈ కులానికి అనేక రకమైనటువంటి సహకారాలు అందించారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాల్లో ముదిరాజులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయండి. పదవులు కానీ ఇతరత్ర అవకాశాలు కానీ అవే వస్తాయి. దయచేసి మీ అందరికి కూడా మనమందరం కూడా ఒకే నిర్ణయంతో ఉండి ఈ పార్టీకి అనుకూలంగా పనిచేద్దాం. జై హింద్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. వెస్ట్ గోదావరి డిస్టిక్ శ్రీనివాసరావు నా పేరు. సార్, మా గ్రామంలో పొడు భూముల గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి కొద్దిగా పెద్దలు దృష్టిలో పెట్టుకుని పోడు చెట్టు పట్టాలు ఇప్పేయమని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అలాగే మా విలేజ్లో చేపలు పట్టుకుని లీజుకి తీసిన చేపలు పట్టుకునే వృత్తులు ఉన్న పనిచేస్తున్నారు సార్. ఆ పనిచేసే వాళ్ళకి మన పంచాయతీలు ఒక చెరువైన మా క్యాస్ట్కి ఒక చెరువైన ఇమ్మని చెప్పి వేడుకుంటున్నాం సార్. అలాగే మా కమిటీ హాల్ లేవు సార్. వెస్ట్ గోదావరి కమిటీ హాల్ లేవు సార్ మా క్యాస్ట్కి. ఇవన్నీ కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుని పెద్దలు మాకు సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. ఇలా నందలూరు ఎక్స్ ఎంపీపీగా కూడా పనిచేసినాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యదర్శి వర్యులు గారికి, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటనారాయణ గారికి, ముదిరాజ్ గారికి, మా మిత్రులు నాయని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య గారికి, ఇక్కడికి వచ్చిన
राष्ट्र मुदिराज कॉर्पोरेशन डायरेक्टर को मुदिराज बंधु को अंदर ना नमस्कार मन पंडग वातावरण में राष्ट्र नल्बे मुदिराजल वा पंडग वातावरण मैं जरूकटे केवल दी कारण मन राष्ट्र मुख्यमंत्री वर्यु वैएस जगनमोहन रेड्डी गारी मन रुणपड़ी सभापूर्वक अंदर तेजे सर मैं मुख्यमंत्री अजेंडा एदल चप्पू एनो एंड बीसी डी नीचे बीसीएल की मा मुदिराज बंधुंदरूक आ समस्या मेन मेजर समस्या सर तपकड़ा मेरू सीएम गार दृष्टि की तस्कोमा को बीसी डी नीचे बीसीएल की चर्चा मेमंदर को अदे विधा राष्ट्र दादापू 15 लक्षल नीचे 20 लक्षल ओटर्नाई मुदिराजल मूड लक्षल पैसल की चूप्त सर ओ चा अवकल उन्नाई उदाहरण के मेमू जिलोजर्ग मंडल में उड़ेदी 3500 मंडल में उठे 326 ओटल सर सपोज को इपड़ूपन मंडल में रूम बूत अटे रूम पंचायत 1200 सेम ओट एरे कैस्ट लेकिन उवर वचना इपड़ू मन वाले सर्पंच सर एमपीडीसी उ इपड़ सर्पंच एमपीडीसीरंदर गुर्ति आ ओटल समस्या राष्ट्र व्याप्त अंदर गुर्ति माँ मुदिराजल एंतमंदो एक्ड़ी तेल मन सर पे माँ चटसभा एमएलसी का राज्यसभावर अवकाशमी ले सर अंदर की दयचे मन जगन पालन अना समुचित स्थान कल मे मुदिराज अंदर को ఎందుకంటే మాకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా టికెట్లు ఇచ్చి మేము పోటీ చేసి గెలిచే పరిస్థితుల్లో మా ముదిరాజులు చాలా వరకు తక్కువ సార్ దయచేసి మీరందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకోంబై మమ్మల్ని కూడా చట్టసభల్లో ఉంచాలని కోరుకుంటున్నాము ఇంకా పోతే పరిపాలనగా మన ముఖ్యమంత్రి వారిలు పాలనలో చాలా బాగుంది సార్ కార్యకర్తలకు మాత్రమే కొద్దిగా మీరు దృష్టికి తీసుకోంబై చూడండి రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో ఎప్పుడు కూడా రాజన్న పాలనలో గాని ఈ జగనన్న పాలనలో గాని మన ఆయన ఎన్న వెంట ముదిరాజులందరూ కూడా ఉంటారు 80% తప్పకుండా ఉంటారు అందరం కూడా మేము అదే ఉంటాము మీరు పరిపాలన పరంగా మీరు రాష్ట్ర కార్యదర్శులు కాబట్టి మీరు చెప్పితే సలహాలు సూచనలు మీరు వాళ్ళ దృష్టికి తీసుకోమండి కార్యకర్త అనే వాళ్ళు రేపు ఓటర్కి వచ్చినప్పుడు ఎలక్షన్ టైం లో అవసరం వస్తారు ఈ రోజు మనం ప్రభుత్వం గాని ఎవరైనా కార్యకర్తలు మర్చిపోయి డైరెక్ట్ ప్రజలకు అందరికీ డబ్బులు ఏటమన వల్ల ఏటు ఏదని అంటం లేదు యాస్తున్నారు ప్రజలు బాగుంటారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రామరాజ్యంలో ఏ రకంగా అడుక్కుండే బేదోలు కూడా లేరు అదే విధంగా మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన బాగుంది అట్ సేమ్ టైం కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కార్యకర్తలే వీర సైనికులుగా ఉండాలి ముదిరాజులందరం కూడా మన పార్టీ కష్టపడి పని చేసి జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనకు ఉండాలి అందరూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ముదిరాజులందరూ కూడా బాగా వైఎస్ఆర్ పార్టీ తరపున పనిచేస్తారు సైనికులుగా పనిచేయాలని కోరుకుంటూ జై జగన్ జై ముదిరాజ్ నర్సరావుపేట గుంటూరు జిల్లా స్వామి మాస్టర్ గారు డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిన అవసరం మాట్లాడే భక్తులందరూ కూడా దయచేసి గమనించండి
చెప్పినటువంటి అంశాలను మరలా చెప్పకుండా కొత్త అంశాలను తీసుకొస్తే ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలకు జోలికి వెళ్ళకుండా కమ్యూనిటీకి సంబంధించి మీరు దానికి కన్ఫర్మ్ అయితే బాగుంటుంది ఎందుకంటే సజ్జల రాంకృష్ణ రెడ్డి గారు వస్తారు వెంటనే ఆయన వేరే ప్రోగ్రామ్స్ కూడా అందుకని వెళ్ళిపోతారు కాబట్టి ఆయన వచ్చే ముందే మీరు అందరూ కూడా మాట్లాడితే నోట్ చేసుకొని ఆయన చూడటం జరుగుతుంది దయచేసి మాట్లాడినటువంటి అంశాలు మాట్లాడినటువంటి అంశాలు ఇంకా మాట్లాడక్కర్ల ఓకే థ్యాంక్ యూ 50,000 మంది నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ముదిరాజులు ఉన్నారు అని చెప్పది మీకు సవినయంగా మనం చేసుకుంటున్నా. ఇదే పరిస్థితి ఒక నరసరావుపేటే కాదు గుంటూరు వరకు చూస్తే అంటే గుంటూరు జిల్లాలోనే 2 నుంచి 3 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని చెప్పని మీకు సవినయంగా మనం చేసుకుంటున్నా. మాది ఇంకా తక్కువ, మరి ఆ పక్కనే ఉండే సోదరులు ప్రకాశం జిల్లా వాళ్ళు. ప్రకాశం జిల్లా ముదిరాజులు సంఖ్య గణనీయంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఆ ప్రక్కనే ఉంది చిత్తూరు జిల్లా, మేము 1,000 అందుకున్నాం సౌడేపల్లి వారితోటి, వారి నా చిన్న అమ్మాయిని వారికి ఇచ్చాం సౌడేపల్లి వారికి. చిత్తూరు జిల్లాలో గణనీయంగా సంఖ్యలో ముదిరాజులు ఉన్నారని పనులు చేసుకుంటున్నాం. అలాగనే కడపలో ఉన్నారు. కృష్ణా జిల్లా మా అత్తగారి ఊరు, నాకు చాలా ప్రియమైంది. ఎవరికైనా అంతే ఉంటుంది అత్తగారి ఊరు అంటే. కృష్ణా జిల్లాలో ముదిరాజులు కావలసినంత మంది ఉన్నారు. అలాగనే కొద్ది గొప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. ఇవి కాకుండా కర్నూలు జిల్లాలో తెనుగోళ్ళు అనే పేరుతోటి ఉన్నారు. కారణం మా నానమ్మ గారిది కర్నూలు జిల్లా నంద్యాల తాలూకాలో మరుగుతిమ్మాపురం అనే గ్రామం. ఆ విధంగా చూస్తే 15 లక్షలు కాదు, ఇంకా ఆ పైచులకు మా జనాభా ఉంది అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం సార్. అయితే దీని ద్వారా మేము మీకు ఏం తెలియజేస్తున్నామండి అంటే, మా సోదరులు అన్నారు మీరు రాకముందు, మేము ఈ ప్రస్తుతం ఉండే విధానంలో డైరెక్ట్గా మీరు మాకు సీట్ ఇచ్చినా సరే నిల్చొని పోటీ చేసే స్తోమత లేదు అని చెప్పేందుకు మేము విచారిస్తున్నాం. కనుక ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని నిలబడాలండి అంటే పూర్తి మీ వెనుగను లేకుండా మేము ముందుకు సాగలేము. కనుక నామినేటెడ్ పదవుల్లో మాకు కూడా కొంత ప్రాధాన్యతని, కొంత అవకాశం కల్పించమని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం. విచారం మన్నించాలి. ఈ మాట చెప్తున్నందుకు మీరు అన్నిదా భావించవద్దు. మొన్ననే 100ల సంఖ్యలో చైర్మన్లు కార్పొరేషన్లు నామినేట్ పోస్టులు వేస్తే పేరు పేరు నీ కళ్ళద్దాలు పెట్టుకొని వెతుక్కొని చూసుకున్నాం మా ముదిరాజ బంధువులు, పిల్లలు పెద్దలు అందరం. మా దురదృష్టం ఇంకా మమ్మల్ని వదలలేదేమో, ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు ఏ కార్పొరేషన్కి చైర్మన్గా ఒక్క పేరు సింగిల్ నేమ్ కూడా లేదని చెప్పేందుకు మేము విచారిస్తూ మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. రాబోయే వాటిలో పెద్దలు మీరు, పెట్టేవారు మీరు, పెట్టేవాడు మనవాడైతే కట్ట కడపన ఉన్నా మన బంతిలో అడ్డు అందుతుందని చెప్పని లేళ్ల అప్పిరెడ్డి గారే మన దగ్గర ఉండగా, సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారే మన దగ్గర ఉండగా, సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే మన పక్షపాతి. మన పక్షపాతి అంటే పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, అణగారిన వర్గాల ఆశా జ్యోతి. అటువంటి వాళ్ళే మన పక్కన ఉండగా మనకు ఏ ఇబ్బంది లేదు, తప్పకుండా రాబోయే కాలంలో అయినా మాకు అవకాశం కల్పిస్తారని చెప్పని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాం. రెండవ ప్రస్తావన, మాన్యులు మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ రకరకాల ఆలోచనలో ఫీజు రీఇంబర్స్మెంట్ స్కీమ్, అది మాకు మహత్తర అవకాశంగా పనిచేసి మా పిల్లల్లో చాలామంది ఇంజనీర్లుగా ఇప్పుడు చదువుకున్నారు, చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి తెలిసింది మా ఊరు ప్రక్కనే ఉండేటువంటి పాలపాడు అనే గ్రామంలో ఒక అమ్మాయికి మెడిసిన్లో సీట్ వచ్చింది, విజయనగరంలో సి కేటగిరీలో వచ్చింది, 3 లక్షల రూపాయలు ఫీజు కట్టాలా, ఆ అమ్మాయి నా వద్దకు వచ్చింది, నేను హుళక్కి ఆమె అంతకన్నా సీటు చేరలేకపోయింది. ఇలా పేదలు ఉండేటువంటి అన్ని వర్గాలు, ఒక ముదిరాజులే కాదండి, అన్ని కమ్యూనిటీస్లో కూడా అన్ని క్యాస్ట్లో కూడా ఎవరైతే మెరిట్గా ఉన్నారో దోస్ హూ విల్ గెట్ సీట్స్ ఇన్ బి అండ్ సి కేటగిరీ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ మనీ, దే కెనాట్ ఎఫోర్డ్, దే కెనాట్ పే సచ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ బై జాయినింగ్ ఇన్ టు దోస్ బి అండ్ సి కేటగిరీస్. అండ్ దాట్స్ వై ఐ రిక్వెస్ట్ యువర్ హైనెస్ శ్రీ రెడ్డి అప్పిరెడ్డి గారు, ఇటువంటి పిల్లలకి కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చి ఈ చదువులకు కానీ ఉన్నత చదువులకు కానీ కళాశాలలకు కానీ ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వారికి కానీ కొంత ఆ స్కీములు కూడా ప్రవేశపెడితే మాలాంటి అణగారిన వర్గాలు, ఈ 139 కాదు ఎస్సీ ఎస్టీల్లో ఉండి అణగారిన వర్గాలు నిజంగా అర్హులైనటువంటి వారికి మీరు ఎన్నిక చేసి వారికి అవకాశం కల్పిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చెప్పని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మరొక మూడో విషయం తమకు ప్రస్తావన చేసుకుంటున్నాను. మాకు నిజంగా వృత్తి లేదు, ఇంతకుముందే మా వాళ్ళు అన్నారు కూడా. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు నాకు మీరెవరు గుర్తుండక మీకు తెలియకపోవచ్చు, డిఎన్టీ అని ఇచ్చేవారు,
డినోటిఫైడ్ ట్రైబ్స్ అని ఇచ్చేవాళ్ళు, గుర్తింపబడని నిమ్న జాతులు అని పిలిచేవారు. అలా గుర్తింపబడని జాతిగా ఉండి క్రమంగా బీసీలోకి వచ్చాం. చాలా వరకు అడవుల మీద ఉత్పత్తులతోటి కాయలు పండ్లు విత్తనాలు ఆకులు తెచ్చుకొని వాటిని అమ్ముకొని జీవించేవారు పూర్వీకులు మావాళ్ళు. అంతకన్నా ముందు చరిత్రలో రాజులుగా ఉన్నమాట, అది వాస్తవం. అయితే దీంతో పాటుగా నీటి పాగిన ఉండేటువంటి వాళ్ళు, నీటి ఒడ్డున ఉండేటువంటి వాళ్ళు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మా వాళ్ళు చాలామంది చేపల వృత్తిపై చేపల చెరువులు పెంచుకుంటూ ఉన్నారు. చేపలు బెస్తవారు ఏ కమ్యూనిటీలో ఉన్నారు, డి కమ్యూనిటీలో ఉన్నటువంటి పోటీ, ఆ పెద్ద వర్గాల వారితో మేము పోటీ పడలేం. కనుక డి కమ్యూనిటీ నుంచి డి కేటగిరీ నుంచి మమ్మల్ని ఏ కేటగిరీకి మార్చమని మా పెద్దలు చైర్మన్ గారు కానీ గతంలో కానీ కోరి ఉన్నారు, దానికి చర్యలు చేపట్టవలసిందిగా తమని సవినయంగా వేడుకుంటున్నాం. నాలుగవ అంశం, తిరుపతిలో ఏర్పాటు చేయించండి పవిత్ర పుణ్యక్షేత్రము ఒక కమ్యూనిటీ హాలు. జిల్లాకు కూడా మాకు కనుక ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే మీ పేరు చెప్పుకొని మేము 10 మంది ఇక్కడ ఎంత కలిసినందుకు ఎంత ఆనందపడుతున్నామో, ఇన్నాళ్ళకు కలుసుకున్నాం మేమని చెప్పని గద్గలమై కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ మా బంధువుల్ని మా పిల్లల్ని మా వాళ్ళని చూసుకుంటామనేటువంటి బాధ సంతోషంగా వస్తుంది. అది బాధతో కాదు, అలా మేము తరచుగా కలుసుకునేందుకోసం గాను జిల్లాకు ఒకటి కమ్యూనిటీ హాల్కి స్థలాలు ఏర్పాటు చేయించమని చెప్పని సవినయంగా తమని వేడుకుంటున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ని వాళ్ళు చేస్తే మనం ఏం చేద్దామండి? చేస్తూ ఉంటే పార్టీ చేస్తూ ఉంటే ఊరుకుందామా? కాదు. అందరికీ మీ అందరికీ మనవి చేస్తుంది, కంకణబద్ధులై అన్ని ప్రాంతాల్లో అన్ని యూనిట్స్ ఏర్పాటు చేసి మన జనాభా ఎంత, ఎవరెవరు ఏం చేస్తున్నారు, కొంతమంది వివాహ వేదికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాటికి సహకారం అందిస్తూ జనాభా సేకరణ చేసుకుంటూ దాంతోపాటుగా యూనిటీ ఉండి ఇంతకన్నా మనకు పెట్టని కోట మరొకటి రాదు 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 అని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను 50 ఏండ్లపై చెడుకు నుండి ఏ రోజు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్కే మారాం. అదే మన జాతి, అదే మన విశ్వాసం, అదే మనకు ఉండేటువంటి అండ. అలా అంటిపెట్టుకొని ఉండి డైరెక్టర్ల నుండి మేము కానీ మా చైర్మన్ గారు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. మేమందరం కూడా సమాజంలోకి ముందుకు వెళ్ళి అన్ని వర్గాల్ని సమైక్యం చేసి తద్వారా ఈ మనకుండేటువంటి ఈ కల్పవృక్షాన్ని, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి కల్పవృక్షాన్ని మనం పరిరక్షించుకోవాలి. అందుకోసం గాను కార్పొరేషన్లకు కూడా డైరెక్ట్గా ఏవైనా కొన్ని పనుల్ని కనుక కేటాయించగలిగితే తద్వారా మేము ప్రజలతోటి డైరెక్ట్గా మమేకమై లింక్ ఏర్పడుతుంది వాళ్లకు, మాతో మాకు వాళ్లతోటి, తద్వారా ఇంకొద్దిగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్స్ వై యువర్ హైనెస్ ఐ రిక్వెస్ట్ యూ సిన్సియర్లీ టు గో ఇన్ టు దీస్ పాయింట్స్ అండ్ ట్రై టు సీ దీస్ పాయింట్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ది గ్రేట్ సింపథెటిక్ లుక్స్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు విలువైన సమయాన్ని కేటాయించి నాకు అవకాశం ఇచ్చిన మీకు, విన్న మీ అందరికి కూడా చెయ్యెత్తి నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ టు వనండా. ముదిరాజ్ మహాసభ, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర పాలక మండలి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అతిరెడ్డి గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ణ నారాయణ ముదిరాజ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్లకి, ముదిరాజ్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే వాటన్నింటినీ కూడా పెద్దలు గౌరవనీయులు మన డైరెక్టర్ గారు క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేటట్టు వారికి వివరించారు. అయినా కానీ కొన్ని కొన్ని విషయాలు పెద్దలకు తెలియజేయాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి
సామాజిక వర్గాల్లో ఒక పెద్ద సామాజిక వర్గంగా యాదవ సామాజిక వర్గం ముందు ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం 6.3% యాదవులు ఉంటే 25 లక్షలుగా గుర్తించున్నారు అదే విధంగా ముదిరాజ్ కులస్థులకు సంబంధించి 3.4% గణాంకాలు తెలిపింటే వాటి ప్రకారమే మనం దాదాపు 15 లక్షల పైచిలకు ఖచ్చితంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా పెద్దలు గౌరవనీయులు పూజ్యులు ప్రీతమ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 52 బీసీ కులాలను ఏర్పాటు చేసి వాటిల్లో 10 లక్షల పైచిలకు 6 కులాలను లక్ష నుంచి 10 లక్షల వరకు 27 కులాలను అదే విధంగా లక్ష దిగు ఉన్నట్టు కులాలను 19 కులాలుగా విభజించి ఏబిసిడి గా వాటిని గుర్తించున్నారు ఈ 6 కులాలకు సంబంధించి ముదిరాజ్ కులస్థులు ఖచ్చితంగా కూడా దాంట్లో జారస్తారు కాబట్టి లేల అప్పిరెడ్డి గారికి మేము వినిపించుకునేది ఏందంటే గ్రూప్ ఏ లో మమ్మల్ని కూడా చేర్చి ఒక క్యాబినెట్ హోదా ఆయొక్క స్థానానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే విధంగా పెద్దలు చెప్పినట్టు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక భవనాన్ని నిర్మించి వాటిలో ఉన్నతమైనటువంటి చదువులు చదివేటటువంటి విద్యార్థులకు ఉండేందుకు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యమైన విషయం ఒకటి పెద్దలు పార్టీ నాయకులు కాబట్టి వారికి తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి నుంచి పనిచేసేటటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు కొన్ని సామాజిక వర్గాలుగా గాని కొన్ని రాజకీయ పరిణామాలుగా గాని కొంతమంది కేసులు పెట్టి కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి కూడా పెద్దలు ఇవన్నీ కూడా శుణ్ణంగా పరిశీలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కులానికి సంబంధించిన వ్యక్తైనా కూడా ఆ యొక్క కార్యకర్తను కాపాడే దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పి సభాముఖంగా విన్నపించుకుంటున్నాను సార్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముదిరాజ్ కులం ముందుకు తీసుకెళ్లి అందరం ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముదిరాజ్ కులం ముదిరాజ్ మహాసభ చైర్మన్ కొర్న నారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారాయణ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ గారు లేల అప్పిరెడ్డి గారికి మన నాయ బ్రాహ్మణ్ చైర్మన్ యానాదేవి గారికి ఇక్కడికి విచ్చేసిన మన ముదిరాజ్ బంధువులకు డైరెక్టర్లకు అందరికీ నమస్కారం ఈరోజు కొద్దిగా పార్టీని గురించి చెప్పి తర్వాత మన కులాన్ని గురించి చెప్తాను జగన్ గారు ఒక యుగ పురుషుడు ఎందుకంటే 56 కులాలకు బీసీ కార్పొరేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలోనే మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల అతన్ని యుగ పురుషుడు అంటున్నాం నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సివిక్స్ లో డెమోక్రసీ ఇస్ ద గవర్నమెంట్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అన్నారు ఎడగా ఈ మాట అంటున్నారు డెమోక్రసీ వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు ఇంతవరకు మనకి ఎక్కడ స్వేచ్ఛ వచ్చింది అని చాలా వరకు ఆలోచించాను దాదాపు మళ్ళా నేను 20 సంవత్సరాల పార్టీలలో పనిచేశాను అన్ని పార్టీలలో ఆ స్వేచ్ఛ ఆ రోజు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మనకు డెమోక్రసీ వచ్చిందని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంతదాకా మనకి డెమోక్రసీ బీసీని గుర్తించే వాళ్ళే లేరు తెలుగుదేశం కూడా నేను తెలుగుదేశంలో 20 సంవత్సరాలు పనిచేశాను ఆ రోజు కూడా మబ్బి పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామని సమిట్లు సుత్తులు కూడళ్ళు కుండలు చేసే సామాన్లు ఇట్లాంటివి ఇచ్చి మనల్ని ఓదార్చినారే కానీ మనకు కార్పొరేషన్లు ఇచ్చి అధికారిక హోదా ప్రకటించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు ఇంకా మనకు దొరకడు ఇంకా 30 సంవత్సరాలు కూడా అతనే మనకు ముఖ్యమంత్రుడిగా పనిచేస్తాడని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అయినా నేను ఇంకొక మాట చెప్తున్నాను
बाधपड़ता मन कुल में उड़ेदे मन को मी मूड लक्षला चलरा चपार मीत मन कुला कावास मन चपार आड़गावी अड़गर मन कुल में ईदार रकाल वर्गा निन्न की नीन वाट्सएप मन मेसेज मारे मीटते अत नाट्सअपे निलीटा डिलीटा एपी मुद्रा संघ में एम संघमेवा నువేనా పెద్ద మేతోళ్ళంతా పెద్ద కదా ఎందుకు డిలీట్ చేస్తావు అందరూ కలిసి పని చేద్దాం నీకు మా ప్రభుత్వం మంచి పని చేస్తామంటే మా ప్రభుత్వం పక్కన రా లేదంటే నువ్వు మంచి పని చేస్తే నీ పక్కన వస్తాం మేము అట్లా ఛాలెంజ్ చేసుకో అందరూ సమానంగా పని చేద్దాం అందరూ కలిసి కట్టుగా పని చేద్దాం కులానికి కావాల్సినది తెచ్చుకుందాం అంతే గాని నేను ఆ వర్గం ఈ వర్గం అని మీరు దయచేసి అట్లా చేయకుండా కలిసి మా ప్రభుత్వం ఖచ్చితంగా బాగా పని చేస్తామంటే మీరందరూ కూడా రండి మా ప్రభుత్వం పంజేయలేదంటే రావాల్సిన అవసరం లే కాబట్టి దయచేసి నేను అందరికి విన్నవించుకుంటానను ప్రభుత్వం మనకు కావాల్సిన కార్పొరేషన్లు కూడా ఇప్పుడు ఇచ్చింది కాబట్టి దయచేసి మనందరూ కలిసి కట్టుగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి పని చేద్దాం మనం కావాల్సినవన్నీ మనం చేసుకుందాం దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను అందరూ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేసి మనకు కావాల్సిన కోరికలు మన చట్టసభలలో మనకు కావాల్సిన హక్కులు అన్నీ చేసుకుందాం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టింది కూడా ఎందుకు తెలుసా మన కులానికి ఏమీ సమస్యలు ఉండాయి ఎటువంటి సమస్యలు ఉండాయి అట్ట సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేదానికి మన సలహాదారులు వీళ్ళంతా ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి అన్ని విధాల మనకు సహకారాలు అందించేదానికి ఈ మీటింగ్ పెట్టారు దీనికి వచ్చేదానికి కూడా మాకు ఆ సంఘం ఈ సంఘమని వద్దు దయచేసి అందరూ కలిసి కట్టుగా పనిచేద్దామని సభాముఖంగా తెలియజేస్తూ మీ విషయాలన్నీ పెద్దలు చెప్పేశారు కాబట్టి నేను ఇంక చెప్పదలుచుకోలేదు కాబట్టి దయచేసి అందరూ కలిసిగా మనం వైఎస్ఆర్ పార్టీకి పనిచేద్దాం మనం కొట్లాడి మనకు కావాల్సిన కోరికలు తీర్చుకుందామని సభాముఖం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటాను మహారాజ్ పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీసీఎల్ విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పదానికి నిదర్శనం లేల అప్పారెడ్డి గారికి అదేవిధంగా చైర్మన్ నారాయణ గారికి మూర్తి గారికి యానాది గారికి ఇక్కడికి వచ్చినటువంటి ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సభాముఖంగా అప్పారెడ్డి గారికి రెండే రెండు విషయాలు నేను విన్నవిస్తున్నాను సార్ మా కులానికి సంబంధించినటువంటి సమస్యలు డైరెక్టర్లు కానీ వక్తలు కానీ చాలా చక్కగా వివరించారు సార్ మా ముదిరాజు కులం చరిత్రలో దాదాపు 9 రాజ్యాలను ఇవాళ 9 జిల్లాలుగా ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో పరిపాలించినటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి కులం ముదిరాజు కులం సార్ కానీ పేరులో ముదిరాజు ఉంది కానీ జీవితాల్లో ఎక్కడా కూడా రాజేశం లేదు సార్ ముదిరాజు కులాలు చాలా జీవితాల్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోజుల్లో మరి ముదిరాజులను గుర్తిస్తూ ముదిరాజులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాల పక్షాన బలమైన గొంతుక మరి ముదిరాజుల ఆత్మబంధువు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి మేము మరి ఘంటాపదంగా గర్వంగా చెప్తున్నాం సార్ పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో మా సోదరులు సార్ 50 లక్షల మంది పైగా ఉంటే ఈ రోజుకి కూడా అక్కడ కార్పొరేషన్ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముదిరాజుల మీద చూపించినటువంటి ప్రేమ ఏంటనేది ఈ ఒక్క ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది సార్ అదేవిధంగా సార్ 1975 అనంతరామయ్య కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కులాలన్నింటిలో కూడా ఏబీసీడీగా వర్గీకరించిన టైంలోనే ముదిరాజు కులానికి తీవ్రమైన అన్యాయం జరిగింది సార్ అన్ని కులాలకు ఒక వృత్తి అంటూ అనంతరామయ్య కమిషన్ ఆ రోజు చెప్పడం జరిగింది సార్ ముదిరాజులకు సరైన వృత్తి అనేది లేకపోవడం వల్ల ఒక ప్రాంతంలో చేపలు పడతారు మరొక ప్రాంతంలో పూలు అమ్ముతారు మరొక ప్రాంతంలో కట్టెలు అమ్ముతారు ఈ రకమైనటువంటి అన్యాయం ఆ కమిషన్ చేయడం వల్ల ఈ రోజు వరకు కూడా ఈ కులం మరి తట్టుకొని నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉంది సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు దివంగత నేత రాజన్న రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే ముదిరాజు కులానికి ఏలో చేర్చారు చేర్చిన తర్వాత కూడా కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల దాని మీద స్టే విధించారు మరి ఆ రాజన్న చేసిన తలపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని రాజన్న తనయుడు పేద ప్రజల పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ముదిరాజులను ఏ కులంలో చేర్చవలసిందిగా మరి లేళ్ల అప్పారెడ్డి గారికి తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో సోషల్ జస్టిస్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో
సోషల్ జస్టిస్ అమలవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మేము సగర్వంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే ఆ సామాజిక న్యాయం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అమలుగా పడుతుంది. మరి గుప్తులు యుగాన్ని స్వర్ణయుగం అన్నారు సార్, అయన్న కూడా మేము పాఠాల్లో చదువుకున్నాం. కానీ యువాల బలహీన వర్గాలకి స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం సార్. ఈ సమయంలోనే మా కులానికి మా ముదిరాజు కులానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము 100కి 100% నమ్ముతున్నాం సార్. కాబట్టి విద్య ఉపాధి ద్వారానే రాజ్యాధికారం ఏ విధంగా అయితే చేరుకోగలమని అంబేద్కర్ గారు చెప్పిన మాటల్లో నిజముందో, మా కులానికి కనుక ఏ గ్రూప్లో చేరిస్తే మా కులంలో చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా విద్యా ఉపాధిలో చాలా మేరు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ చివరిగా సార్, చట్టసభలలో మళ్ళీ వాళ్ళ ఎందుకంటే నేను మరొకసారి చెప్తున్నాను, బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్ప ఈ రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు. ఇది సరైన సమయం ముదిరాజులకు కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించి ముదిరాజు బిడ్డకి శాసన మండలి కానీ అసెంబ్లీలో కానీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట అయితే చెప్తున్నాం సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి మన ముదిరాజులందరూ కూడా ఒక మాట చెప్తున్నాను, పార్టీ మనకు ఇన్ని రకాలుగా అవకాశం ఇచ్చి పార్టీ మనకు ముదిరాజులకు ఎంత గుర్తింపు ఇస్తే పార్టీని మనం కన్న తల్లిలాగా భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కేవలం ఏదో పేరుకే కార్పొరేషన్లు పెట్టారు కానీ వాళ్ళకి బళ్ళా లేదు చేరువు లేదని చెప్పి చెప్తున్నారు. కానీ ముదిరాజు సోదరులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇవాళ మనకి ఈ ప్రభుత్వంలో అమ్మఒడి ద్వారా ముదిరాజులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, పెట్టే ప్రతి సంక్షేమంలో లబ్ధిదారుల రూపంలో ఈరోజు ముదిరాజులు అందరూ ఉన్నారన్న విషయాన్ని మనం బయట ప్రచారం చేసుకోవాలి. పార్టీని కన్న తల్లిలాగా భావించి ఖచ్చితంగా ఈ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా చరిత్రలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఏ విధంగా అంటారో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అని చెప్పేసి గ్యారంటీగా మాట్లాడుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా ముదిరాజులకి నామినేటెడ్ పదవుల్లో వాస్తవం చెప్పాల్సి వస్తే నేను కూడా ఏపీబీఎస్సీ కమిషన్ మెంబర్గా ట్రై చేశాను, బీసీ కమిషన్ మెంబర్గా ట్రై చేశాను, ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ట్రై చేశాను. వ్యక్తిగతంగా నాకు బాధ ఉన్నప్పటికీ కూడా ఈ బాధను అధిగమించి పార్టీ మీద నాకు ఒక నమ్మకం ఉంది, ఈ పార్టీలో తప్ప కార్యకర్తలకి ఏ పార్టీలో కూడా న్యాయం జరగదు, ఖచ్చితంగా ఓపిక పట్టుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో నిరూపించాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముదిరాజులకి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ముదిరాజు సోదరులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్, మాది మైలవరం నియోజకవర్గం సార్, మైలవరం కాన్స్టిట్యూన్సీలో మా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ముదిరాజులకి ముగ్గురు సర్పంచులుగా ఇద్దరు ఎంపీటీసీలుగా గౌరవించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు సార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ ఉన్నాను వైఎస్ఆర్సీపీ, ముదిరాజు సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడినండి, 2 నిమిషాలు బంధువులారా. ఒక్క విషయం చెబుతాను, ముదిరాజులు అనే వాళ్ళు జనమలకి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక్క పాయింట్ చెప్తాను, 140 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మనల్ని ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించిందా ముదిరాజులను ఎప్పుడైనా గుర్తించిందా కాంగ్రెస్ పార్టీ? రెండవ పాయింట్, 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మనల్ని ఎప్పుడైనా గుర్తించిందా? పట్టించుకున్న పాపాన పోయిందా? మిత్రుల మీరే చెప్పాలి, ఎప్పుడైనా మనల్ని తెలుగుదేశం పార్టీ పట్టించుకుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని భుజాల మీద మోస్తున్నారు, బీసీ కులాల్ని. అందుట్లో ముదిరాజుల్ని ఈరోజు తన తల మీద పెట్టుకొని మోస్తూ వెళ్తున్నాడు. ఇదే విధంగా రాబోయే 2024లో ముదిరాజులు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని, మనం జగన్మోహన్ రెడ్డి గారి భుజాల మీద మోస్తూ 175 నియోజకవర్గాల్లో మన ముదిరాజులు ఏకధాటిగా వైఎస్ఆర్సీపీకి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా బంధువులారా. ఇంతకంటే నేనేం చెప్పను, ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 2019కి ముందు బీసీలు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలక్షన్ తర్వాత 19 తర్వాత ఈ ప్రభుత్వంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. మన నేను ఒక పని మీద ఢిల్లీ వెళ్ళా బంధువులారా, ఒక పని మీద నేను ఢిల్లీ వెళ్ళా. ఢిల్లీలో ఒక అతను అడిగాడు, ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొస్తుందని అడిగాడు. నేను ఒక్క మాటే చెప్పాను, అరే బాబు ఆ బుల్లెట్ ట్రైన్ అనేది ఆల్రెడీ వచ్చింది, అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని చెప్పాను. నిజమా కాదా బంధువులారా, అభివృద్ధి పదంలో బీసీలు దూసుకెళ్తున్నారా లేదా? 139 కులాల్లో బీసీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజాల మీద మోస్తున్నారు. రేపొద్దున 2024లో
తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బీసీలు అనేవాళ్ళు మనం భుజాల మీద మోయాల్సిన ఎంతైనా అవసరం ఉందని కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి చెప్తున్నాను, జై జగన్మోహన్ రెడ్డి గారికి జై, జై వైఎస్ఆర్ పార్టీకి. మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండాలి. రేపొద్దున మనం ఈ పార్టీని భుజాల మీద మోయాలని మరొక్కసారి మనసారా కోరుకుంటున్నాను స్నేహితులారా. వచ్చినటువంటి పెద్దలు, కృష్ణ గారు, అందరికి సభ నమస్కారాలు. ఓకే, అందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ పార్టీలో ఉన్నాము, ఈ పార్టీకి రుణపడాలి కాదు, ఆల్రెడీ పార్టీలో ఉన్నాం. మనదే పార్టీ ఎలా అంటే, ఆ రోజు 2004లో ఫస్ట్ మన కులాన్ని గుర్తించి పాదయాత్ర చేసేటప్పుడు అందరూ చేస్తే ఫస్ట్ మన కులాన్ని గుర్తించి మనల్ని బీసీ ఏకి మార్చింది ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలిసిన తర్వాత కొంతమంది అప్లికేషన్ వేస్తే, ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు, ఒకటే పాయింట్, వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు, వీళ్ళు బీసీఏకి వస్తే ప్రాబ్లం అని అన్నారు. అవును, ఆ రోజు జనాభా ఎక్కువ ఉన్నాం, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి జనం ఎక్కువ ఉన్నాం. కానీ ఈరోజు ఆ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా 14% ఆ రాష్ట్రంలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు టాప్లో ఉన్నారు. ఓకే, మన ఏపీకి ఈసారి వచ్చేసరికి మన ఏపీలో 4% చాలా తక్కువ, చాలా తక్కువగా ఉన్నాం కాబట్టి తొలిసారిగా మన కులాన్ని గుర్తించి తొలి ముఖ్యమంత్రిగా వచ్చి మనల్ని ఏసీ బీడీ నుంచి డీ నుంచి ఏకి మార్చిన మన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అయితే ఈరోజు 17వ ముఖ్యమంత్రిగా, తొలిసారి ముఖ్యమంత్రిగా మనల్ని డీ నుంచి ఏకి మార్చే ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందువల్లంటే ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు మన వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి మాకు పరపులు ఇదిసారిని ఇచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి మేము ఇచ్చాము, నెల్లూరు జిల్లాలో ఇచ్చారు, మన సార్కి అన్ని పాదయాత్రల్లో జరిగినవన్నీ ఇచ్చేస్తున్నారు. కాకపోతే మా అందు దయవుంచి ఈరోజు మా అందరి అభిప్రాయాలు మీరు తెలియపరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేల అభిరెడ్డి గారికి, మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ గారికి, కార్పొరేషన్ డైరెక్టర్లకు, ఈ సమావేశానికి హాజరైనటువంటి ముదిరాజ్ సోదరులందరికీ కూడా పేరున నా నమస్సమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా పార్టీ మనకి ఏం చేసింది, ఈ ముదిరాజ్ కోస్తులకి సామాజిక న్యాయం జరగాలన్నా, మన కులం అభివృద్ధి చెందాలన్నా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము అని ఇంతకుముందు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. మనం ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అని మన సోదరులు విచారం వ్యక్తం చేసినారు. అయినా మన సోదరులకందరికీ నాయకత్వం అనేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకపోవడం మనం కులం వెనకబడి ఉండడానికి కారణం. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో వెనుకబడి ఉండడంతో మనకు అటువంటి అవకాశాలు పార్టీలు ఇవ్వడం లేదు. ఈ వెనుకబాటుతనాన్ని, మన కులం యొక్క వెనుకబాటుతనాన్ని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత మనల్ని గుర్తించి మన కులానికి అభివృద్ధి కోసం, మన కుల సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్, డైరెక్టర్ని అందరినీ నియమించినందుకు ఈ మన కులస్థులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా మనకి అన్యాయం జరుగుతుంది అంటే, మనలో నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా మనకి సరైన ప్రాతినిధ్యం పార్టీలలో కానీ ప్రభుత్వంలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేకపోవడంతోనే మనలో చొరబాటుతనం తక్కువై నాయకత్వం మమేకం కాలేకుండా అవకాశాలు పొందలేకపోతున్నాము. కాబట్టి అటువంటి అవకాశాలు మాకు ఇవ్వాలని ఈ పార్టీ పెద్దలకి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ మాకందరికీ కూడా నామినేషన్ పోర్టుల్లోనేమి పార్టీ పదవుల్లోనేమి మేము ఈ మా ముదిరాజ్ కులస్తులందరూ కూడా రాజశేఖర రెడ్డి మొదలుకొని మేము అందరూ కూడా అత్యధికలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా పార్టీ కోసం అత్యధికలు కృషి చేస్తున్నారు. మా కృషిని
సహాయ సహకారాలను పార్టీ గుర్తిస్తుందని పార్టీ బలోపేతానికి మేము అన్ని విధాల కష్టపడతాం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి పార్టీ బలోపేతానికి మాకు అవకాశాలు కల్పించడానికి పార్టీ పదవులతోనేమి నామినేటెడ్ పోస్టులతోనేమి మాకు అవకాశాలు కల్పించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన సోదరులు మిత్రులు మన సమస్యలన్నిటిని కూడా పెద్దల దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను ముఖ్యంగా మన బీసీలకు న్యాయం ఇక్కడే దొరుకుతుంది అన్నడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా శ్రీకాళహస్తిలో 36 సంవత్సరాల క్రితం సీనియర్ సబ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన 35 సంవత్సరాలలో అత్యధిక కాలం 5 మార్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోపాలకృష్ణారెడ్డి మా నియోజకవర్గం శ్రీకాళహస్తికి ప్రతినిధిత్వం వహించినారు ఆ రోజులో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మొట్టమొదటిసారిగా మా పార్టీ తరఫున మన పార్టీ తరఫున ఎన్నికైనటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మా కోర్టులో నాకు ఏపీపీగా అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా మా శాసనసభ్యులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మిగిలిన మా సోదరులందరికీ ఎందరో విద్యావంతులు ఉన్నారు అందరికీ కూడా అవకాశాలు కల్పించి మా కులాన్ని అభివృద్ధి చెందింపజేయాలని మా ముఖ్యంగా డి కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి రావడానికి ఉన్నటువంటి అవరోధాలు తొలగించి దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని పెద్దలు మాకు న్యాయం చేకూరిస్తే అందరూ కూడా అభివృద్ధి చెందుతారు కులం అభివృద్ధి చెందుతుంది పార్టీకి ఖచ్చితంగా మేమందరూ రుణపడి ఉంటాం పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందించి పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటనారాయణ గారు, వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, 13 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి కులసంఘ నాయకులకి, కార్పొరేషన్ డైరెక్టర్లకి అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కావాలని, సమావేశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, 139 కులాలకి 56 కార్పొరేషన్లుగా నిర్ణయించి చైర్మన్గా నియమించి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులుగా పిలువబడుతున్నటువంటి మీ అందరినీ కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కారు, సమాజానికి సంస్కృతిని నేర్పినటువంటి వాళ్ళు, రానున్న కాలంలో సమాజానికి వెన్నెముకలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముందుకు సాగుతుందన్న అంశాన్ని ముందుగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను పెద్దగా రాజకీయపరమైనటువంటి ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు, నేను మీకు సూటిగా 2-3 విషయాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకటి, ఈ ముదిరాజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించి దాకా పెద్దలు మాట్లాడారు. ఎక్కువ జనాభా కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ వరకు కూడా కార్పొరేషన్ లేనటువంటి పరిస్థితులు, కానీ ఈ రాష్ట్రానికి ఆయన పాదయాత్ర చేసినటువంటి కాలంలో మీరు చెప్పినటువంటి మాటలకు కానీ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు కానీ ఆయన దృష్టికి వెళ్ళడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాల్లోనే మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ఒక బాడీని చేసి బాడీని చైర్మన్ని చైర్మన్తో పాటు డైరెక్టర్లు వేసి కులానికి ఉపయోగపడమని వాళ్ళకి దశని దిశని నిర్ధారించినటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా మిమ్మల్ని సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఇందాక అనేక మంది పెద్దలు మాట్లాడారు, ఇవాళ సమాజంలో వెనుకబడి ఉన్నామంటే సరైనటువంటి నాయకత్వం లేదు, సరైనటువంటి నాయకత్వానికి గుర్తింపు లేదనే భావంతో మీరందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను వింటా ఉన్నా వచ్చిన దగ్గర నుంచి. నిజమే, ఎందుకంటే నాయకత్వం లేకపోతే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కానీ పార్టీ దృష్టికి తీసుకురావడంలో కానీ కొంత ఆలస్యం అవటమో, ఆ ఆలస్యం అవటం వల్ల కొంత మీకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు కాస్త మేము కూడా చూస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ చైర్మన్ వెంకటనారాయణ గారికి ఒక్కళ్ళకి 10 ఇస్తేనో లేదా 13 మంది డైరెక్టర్లకు ఇస్తేనో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్న అంశానికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.
అందుకనే ఒక నూతన నాయకత్వాన్ని తీసుకురావాలా, రాజకీయ సమీకరణలు మారాలా, ఆ రాజకీయ సమీకరణలో కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందర్నీ కూడా ఇవాల రాజకీయంగా ఒక పెద్దపీట వేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను జరిగినటువంటి కార్పొరేషన్ చోట ఒకవేళ మీ కులానికి సంబంధించినటువంటి పేర్లు లేకపోవడం జరిగింది వాస్తవమే, కానీ 50% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన తర్వాతే లిస్టు బయటికి ఇవ్వమని చెప్పి నెల రోజుల పాటు ఆలస్యమైనటువంటి పరిస్థితులు కూడా నేను చెప్తా ఉన్నా, నేను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నా. అందుకే నేను మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇవాళ మీలో ఒక నాయకత్వం పెరగాల. గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎవరో తెచ్చి మీ మెత్తి మీద టోపీ ఎవరు పెట్టరు, కిరీటం ఎవరు పెట్టరు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇవాళ ఉన్నటువంటి సమకాలీనటువంటి రాజకీయాల్లో మనకు కావలసింది మనం అడగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలా. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన నాయకత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకత్వం వస్తే ఆటోమేటిక్గా మీకు పదవులు వాటంతర వాటే వస్తాయి. నిజంగా మీరందరూ కూడా నేను నిన్న తిరగేసే మొత్తం కూడా లిస్టు ఈ జనరల్ కార్పొరేషన్ సంబంధించి ఎవరైనా అడిగారో లిస్ట్ తిరిగేస్తే నాకు తెలిసి ఏదో ఒకటి రెండు అప్లికేషన్లు ఎక్కడో ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాకు బీసీ కార్పొరేషన్ కావాలా, మాకు బీసీ కార్పొరేషన్ కావాలని అడిగారు. ఆ బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అయిన తర్వాత ఎన్ని కూడా పక్కేలే. జనరల్ కార్పొరేషన్ ఎందుకు అడగలా, అడగాలి. మనం జనరల్ కార్పొరేషన్లో కూడా మాకు కావాలా, మాకు కూడా సమానమైనటువంటి వాటా కావాలని అడగలిగినటువంటి స్థాయిలో మీ అందరినీ కూడా తయారు చేయాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరికి కూడా నేను రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకునేది ఒక్కటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మిమ్మల్ని ఇందాక చెప్పా ఏదో సామాజికంగానో ఆర్థికంగానో లేకపోతే మీ కుల వృత్తులకు సంబంధించి మిమ్మల్ని పరిమితం చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. అన్ని రంగాల్లో కూడా మీకు సమానమైనటువంటి అవకాశాలు రావాలా, మీ పిల్లలు విద్యావంతులు కావాలా, ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద చదువులకు కూడా పోటీ పడగలిగినటువంటి స్థాయిలో మీ పిల్లలు తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ కూడా భవిష్యత్తుకు సంబంధించి మీరందరూ కూడా ఆ తరహా ఆలోచనలతో మీరు ముందుకు సాగాలని, నేనంటే కుల వృత్తి ఏదో లేదని మీ కుల వృత్తి లేదని నేను మాట్లాడతలా. మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికి కూడా మీ పిల్లలు ఆ వృత్తి ఎందుకు చేయాలా? ఇవాళ సమాజం మారుతూ ఉంది, ఇవాళ మారుతున్నటువంటి సమాజంలో మీ జీవితాలు ఎప్పటికప్పుడు అట్లానే ఉండాలా? 1000 రూపాయలు సంపాదించేవాడు 2000 సంపాదిస్తే జీతం జీవితాలు మారవు, కానీ మీ కుటుంబంలో మీ పిల్లలు ఒక ఇంజనీరో ఒక డాక్టరో ఒక కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తే ఆ రోజు మీ భవిష్యత్తు మారుతుంది, రాబోయే తరాలకి అది ఒక పునాదిగా పడబోతూ ఉంది. కాబట్టి ఆ స్థితిలో మీరు ఆలోచన చేయాలా. అందుకే నేను మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఇవాళ మీకు బలహీన వర్గాలకి పెద్ద పీట వేసే ప్రభుత్వం, ఇందాక చాలా మంది మిత్రులు మాట్లాడి నిజంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. మైకి తీసుకుని ఏమో అరగంట సేపు గంట ఇచ్చినా కూడా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్టు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నటువంటి అన్యాయం, లేకపోతే గత దశాబ్దాల తరబడిగా ఈ రాష్ట్రంలో ముదిరాజులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కళ్ళకట్టినట్టుగా మాట్లాడినటువంటి మాటల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను, బ్రహ్మాండంగా చెప్పాను. నిజంగా మీ కులానికి సంబంధించినటువంటి అంశాలని మాస్టర్ కూడా 45 నిమిషాలు రవిస్తే గుద్దేసి కూడా టీచర్ కదా 45 నిమిషాలు మాట్లాడి క్లాసులు చెప్పుంటాడు కదా, అట్లానే బ్రహ్మాండంగా సింపుల్గా లాగిచ్చాడు కదా 45 నిమిషాలు మాట్లాడతావు అనుకున్నా ఎట్టా వదిలిపెట్టావు. దయచేసి నేను మీ అందరిని కోరుకునేది నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోండి. మీ ప్రాంతాల్లో మీరు 10 మందికి సహాయపడగలిగినటువంటి మనస్తత్వం ఉంటే మీ నాయకత్వం ఆటోమేటిక్గా వచ్చింది. నాయకత్వం అనేది ఎవరు మళ్ళీ తయారు చేస్తే తయారయ్యేవాళ్ళు కాదు. మీ మనసులో సమాజానికి ఉపయోగపడాలా, మీ కులానికి మీరు ఉపయోగపడాలా, మీరు ఉపయోగపడగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీతో పాటుగా 10 మంది మీ వెనకాల వస్తూ ఉంటారు. అదే నాయకత్వం. ఏ కొత్త మేము పుడత నాయకులుగా మేము పుట్టలా. నేను కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టా, ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టా. ఇవాళ నేను ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే మాకు కులం లేకుండా మతం లేకుండా గుంటూరు నగరంలో అందరూ కూడా మాతో పాటు కలిసి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా సమస్యలు మనం ముందుండి వాళ్ళ కోసం మేము పోరాటం చేసేవాళ్ళం. ఆ పోరాటాలు చేయటం వల్లే ఇవాళ నాయకుడిగా మీ అందరి ముందు కూడా మాట్లాడగలిగినటువంటి పరిస్థితున్నాయి. కాబట్టి దయచేసి ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నప్పుడు
మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే రీతిలో మీరు వాళ్ళకి తోడుగా నీడగా ఉంటే అదే నాయకత్వం. నాయకత్వం అంటే కొత్తగా చెప్పునేదేలే, అదే నాయకత్వం. మిమ్ము ఈతో పాటుగా మీ కులంలో ఉన్న వాళ్ళందరూ మీతో పాటు వస్తారు. ఎప్పుడైతే మీ ఎనకాల 10 మంది ఉన్నారో పార్టీ గుర్తించింది. పార్టీ గుర్తించిన తర్వాత ప్రభుత్వంలో తప్పనిసరిగా మిమ్మల్ని అందరికీ కూడా భాగస్వాములు చేసుకుంటారు. డైరెక్టర్లుగాను చైర్మన్లుగాను రాబోయే కాలంలో ఇంకా పెద్ద పెద్ద పదవులు. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా ఎమ్మెల్సీలో రాజ్యసభ సభలో ఇందాక అడిగా ఎందుకు కాకూడదు, బ్రహ్మాండం కావచ్చు, అవకాశాలు కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే ఏరి 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 ఏ కులం అయితే వెనకబడిందో ఆ కులాలన్నీ కూడా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో ఇంకోటి కూడా ఉంది, 50% మహిళలు ఉన్నారు. పాపం ఇద్దరు ముగ్గురు వచ్చారు మహిళలు. మళ్ళీ మీ భార్యను తెచ్చిపెట్టే పరిస్థితి కాకుండా మహిళా నాయకత్వాన్ని కూడా పెంపొందే దిశలో వాళ్ళను కూడా నాయకురాలుగా తయారు చేసే రీతిలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా పార్టీ ఆఫీసులో నేను కూడా 24/7 24 గంటలు ఇక్కడే ఆఫీస్లో ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో ఉంటాం. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీకు సంబంధించి ఏ కావాలన్నా కూడా దయచేసి నన్ను కూడా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీకు అందుబాటులో ఉంటా, మీకు సహాయం చేసే రీతిలోనూ నేను కూడా ముందుకు సాగుతూ ఉంటా. నేనైతే ఇవాళ మీ అందరి నుంచి ఆశిస్తా ఉన్నా, రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో కూడా ముదిరాజులకు సంబంధించి ఒక బలమైనటువంటి నాయకత్వం కావాలా, ఆ బలమైనటువంటి నాయకత్వం దిశగా మీరందరూ కూడా ముందుకు సాగాల. మీ పేర్లు ఎవరైతే అక్కడ లోకల్గా, ఎందుకంటే నేను ఈ మీటింగ్ పెట్టే ముందు అడిగాను కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లన్నీ కూడా నాకు ఇవ్వమని. అదేవిధంగా యువకులకు సంబంధించి కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నాకు ఇవ్వమని చెప్పి మీ చైర్మన్ గారిని అడిగా. దాంతోపాటుగా మేధావుల నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళకి మనకంటే కూడా చాలా విషయాలు తెలుస్తాయి. మాస్టర్ తీసుకుంటే మాస్టర్ 100 విషయాలు మాట్లాడగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు. తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తయారు చేయమని చెప్పి నేను అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ 3 లిస్టులు కూడా ఇంకా నారాయణ గారు తయారు చేసి ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి పేర్లున్నా, ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా దయచేసి పార్టీ ఆఫీసులో మీరు కాంటాక్ట్లోకి వస్తే మా ఆఫీస్ సంబంధించిన విషయాలు మీతో డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు సంబంధించిన విషయాలు మాతో మాట్లాడుతూ ఉంటాయి. వాటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. రాబోయే కాలంలో మీరందరికీ మంచి జరగాలని, మీరందరిలో కూడా ఒక మంచి నాయకత్వం రావాలని నేను భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. భూపతి గారు ప్లీజ్, టైం తక్కువ ఉంది, ఒక 2 సలహాలు మీ సలహాలు పెద్దలు సార్. ఇక పెద్దల సార్ రాబోతున్నారు. స్టేజ్ పైన అలంకరించిన పెద్దలకు వైఎస్ఆర్ పార్టీ ప్రముఖంగా రాత్రి బౌలు పోరుకలాడిన పెద్దలకు విచ్చేసిన మన చైర్మన్ ముదిరాజుల చైర్మన్ నారాయణ గారికి, విచ్చేసిన డైరెక్టర్లకు, సర్పంచులకు, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో యూత్కి, ఇంకా చాలా పెద్దలు ఆశాభావంతో మనం ఉన్నది 3,06,000 కాదు, మనం ఉన్నది 30,16,000 అని ఒక నిర్ధారించే మన ప్రజలందరూ కూడా మీరందరూ మన లిస్టుని బయట తీసిన రోజు మనకు ఒక మంచి రాజకీయ పండగ వాతావరణంగా ఉంటుందని. మళ్ళా రెండోది, మన పూర్వీకులు రాజులుగాను పరిపాలించిన శక్తిగాను దొరలుగాను ఇంకా మరి జమీందారులుగాను ఎంతో భూస్వాములుగా ఉన్న వ్యక్తులు మనం. ఆఖరికి మనం రాజాగాలతో ఆ కాలంలో మనం ముస్లింలతో హిందువులతో మనం యుద్ధాలు చేసి మనం ఆఖరికి ఒక అరణ్య ప్రాంతంలో అడవి ప్రాంతంలోకి మనం దాముకొని స్థాయికి మనం వచ్చినాం. కాకపోతే మళ్ళా మన హిందూ రాజ్యాంగంలో మనం దేవాలయాలు కట్టిన చరిత్ర కూడా మనందుంది. ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మన భారతదేశంలో ఏ దేవాలయం కట్టాలన్నా కూడా మనం దేవాలయానికి మనం సహాయ సహకారాలు అందించిన చరిత్ర మనది చాలా గొప్పది. కాబట్టి మనకు కూడా ఇప్పుడు జరిగే దేవాలయాలు కమిటీలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్లో కూడా ప్రతి ఒక్క దేవాలయంలో ఒక మెంబర్ ఇవ్వాలని, ప్రతి ఒక్క కార్పొరేషన్లో మనల్ని మెంబర్గా తీసుకోవాలని, మనం బాగా ఒక యుద్ధ సైనికుల్లాగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు కూడా యుద్ధం సైనికుల్లో, యుద్ధానికి మనం తగ్గేవాళ్ళు కాదు, బ్లడ్ కార్తా ఉంటే కూడా యుద్ధం చేసే కార్యకర్తలు. అందువల్లనే మనకు వైఎస్ఆర్ దేవుడు లాగా,
మనల్ని ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఏక మార్చినందువల్ల మనం జగన్ వస్తానే మొదటి కార్పొరేషన్ చైర్మన్ గా గుర్తించినందుకు మనం వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలపాలి మనం వాళ్ళందరి ఇది తీసుకోవాలి కాకపోతే మనకు ప్రతి ఒక్క రాజకీయంగా మనకు రిజర్వేషన్ కూడా కల్పించాలి ఎమ్మెల్సీ లో గాని ఎమ్మెల్యే గాని మన ఓటు శాతానికి మనం కూడా ఎస్టీ ఎస్సీ మాదిగా రిజర్వేషన్ లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి రాజ్యసభకు కూడా మనకు రిజర్వేషన్ కల్పించాలని మన ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకొని మనకు ప్రతి ఒక్క దాంట్లో ప్రాతినిధ్యం ఇస్తారని కోరుకుంటున్నాను జై లక్ష్మీ నరసింహస్వామి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి ముదిరాజ్ బంధువులకు పేరు పేరున నా నమస్కారాలు నా పేరు వల్లిపేన రాజు చిలకలూరుపేట నియోజకవర్గం ముదిరాజ్ పత్రికా సంపాదకులుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పుతారని ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసినటువంటి మన కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ స్వామి మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు మాట్లాడడానికి ఏమీ ఉండదు అయితే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కూడా రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను మా కులాన్ని కూడా గుర్తించి మాకు కూడా కార్పొరేషన్ ప్రకటించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి జగనన్నకి నా నమస్కారాలు ఎల్లప్పుడూ ఈ పార్టీకి కృతజ్ఞతాబద్ధులమై ఉంటామని కోరుకుంటున్నాను కానీ మా కులానికి ఇంత ప్రయారిటీ ఇచ్చిన పార్టీకి మేమైతే ఏమీ ఇవ్వలేము సార్ ఎందుకంటే మా కులం చాలా పేదది కుచేళ్ళు లాంటి వాళ్ళం మేము కానీ మా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఓటు హక్కు ఈ ఓటు హక్కును మాత్రం మన పార్టీ గుర్తు మీద వేసి మా రుణాన్ని తీర్చుకుంటామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ చైర్మన్ పదవుల్లో మా కులానికి సంబంధించిన ఒక పేరు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కనీసం కార్పొరేషన్ చైర్మన్లు కాకపోయినా కానీ వైస్ చైర్మన్లు కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న పదవుల్లో కానీ మా ముదిరాజులకు కూడా ఒక నలుగురు ఐదుగురికి అవకాశం కల్పిస్తే మన పార్టీకి మూలస్తంభాలుగా నిలబడి పార్టీని మా భుజాన వేసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ చాలామంది యువకులు వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వైఎస్ఆర్ పార్టీ జెండాను భుజాన వేసుకొని జగనన్న అడుగుల్లో అడుగు వేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళల్లో మన గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు నాని గారు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజు పార్టీ సారీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ముదిరాజు జనానికి కానీ చాలా సేవ చేస్తూ ఉన్నారు ఇటువంటి వారికి అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మారేష్ గారు కానీ ఇటువంటి యువకులకు కనీసం ఏదో ఒక పదవి ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పని వేదిక మీద పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దలందరికీ నమస్కారం మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కె నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభా వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి భవిష్యత్తులో మరి ముదిరాజులు మరింతగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం మరి మంచి ఆలోచనలు చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి మరి బీసీలో ఉన్నటువంటి ఆ డీ నుంచి ఏ గ్రూపులోకి మారటం కానీ ఇక్కడ మంచి కళ్యాణ మండపం ఒకటి ఈ రాష్ట్ర రాజధానిలో కళ్యాణ మండపం వసతి కూడా ఒకటి అవసరం ఉందండి అది కూడా దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నామండి సమయములు పెద్దలు మరి నారాయణరావు గారికి చైర్మన్కి ఇవ్వటం మరి చాలా సంతోషకరం పేదల పక్షపాతి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మాకు గుంటూరు జిల్లాలో లేళ్ల అప్పిరెడ్డి గారు ఆయన ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు లేళ్ల అప్పిరెడ్డి గారు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం జర్నలిస్ట్గా నేను సీమాంధ్ర న్యూస్ పత్రిక ఎడిటర్గా పనిచేస్తూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లేళ్ల అప్పిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీ కావడం చాలా సంతోషం పేదల పక్షపాతి ఆయనకి దేవుడు మరిన్ని పదవులు ఇవ్వాలి ఆ మంత్రి కానీ ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నామండి అప్పిరెడ్డి గారు చిన్న విషయం సార్ ఈ జిల్లాలో ముదిరాజులు పేద ప్రజలు వాళ్ళని గుర్తుపెట్టుకోండి దయచేసి మా మిత్రులు అడిగినట్టుగా కోరినట్టుగా ఆ పదవుల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా నాకైతే అవసరం లేదు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సింది కోరుతూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాను మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మన కులాన్ని ఒక బీసీ కార్పొరేషన్గా గుర్తించి మన వాళ్ళకందరికీ కూడా చాలా పదవులు అప్పగించారు
నేను వాళ్ళందరికీ ఒక సూచన చేస్తున్నాను సార్ ఇక్కడ చెప్పిన పెద్దలందరూ కూడా ఇచ్చిన డేటా అంత కరెక్ట్ గా లేదు ఎవరైతే చైర్పర్సన్ గా ఎన్ని కాబడి డైరెక్టర్లు గా ఎన్ని కాబడినారో అన్ని జిల్లాల ప్రతినిధులకు నేను ఒకే ఒక సూచన చేస్తున్నాను ప్లీజ్ మన దగ్గర సరైన డేటా కావాలి ముందు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో స్టేట్ వైడ్ కూడా ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏ మండలంలో ఎన్ని గ్రామాల్లో మన మిత్రులు ఉన్నారు మన క్యాస్ట్ ఉన్నారు ఆ డేటా ముఖ్యంగా మీరు సేకరించాలి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గాని వారి యొక్క సామాజిక పరిస్థితి గాని వారి యొక్క విద్యా స్థాయి గాని ఏ లెవెల్లో ఉన్నారో మీరు మండలాల వారీగా జిల్లాల వారీగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అది లేకుండా మన జిల్లా సమాచారం ముందు మనం సేకరించి అప్పుడు మనం గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి సార్ మేము ఈ ఇంత పాపులేషన్ లో మేము ఉన్నాము మా ఆర్థిక రాజకీయ సామాజిక విద్యా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి ఇంకా మా స్థాయి పెరగాలంటే ప్రభుత్వం నుంచి మాకు ఈ సహాయం కావాలా అని మనం అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మన దగ్గరనే డేటా లేకుండా ఏ గ్రామంలో ఎంత పాపులేషన్ ఉంది ఒక జిల్లా స్థాయి మీటింగ్ జరిగితే ఎంతమంది హాజరవుతున్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది హాజరవుతున్నారు అనే అట్ ఏ గ్లాన్స్ ఒక పిక్చర్ అనేది మన దగ్గర ఉండాలా మనం ఆ రకమైన అధ్యయనం సైంటిఫిక్ స్టడీ చేయాలా అది చేసి ఒక అజెండా అనేది మనం గవర్నమెంట్ ముందు పెట్టగలిగితే వాళ్ళు ఆలోచిస్తారు ఓ ఇది వాళ్ళ యొక్క పిక్చరు కాబట్టి మనం వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకు ఉన్న స్థితిగతులు ఏంటి అని వాళ్ళకు అర్థమవుతుంది అట్లా లేకుండా మనకు నామినేటెడ్ పదవులు ఇచ్చేసేయండి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కాబట్టి మనం గవర్నమెంట్ ముందుకు పోవడానికి ముందుగా మనం ఒక ఖచ్చితమైన పిక్చర్ మన డేటా ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర ఉండాలా అనేది నేను మిత్రులకు తెలియజేస్తున్నా అన్ని జిల్లాల నుంచి వచ్చిన డైరెక్టర్లకు ప్రత్యేకమైన మనవి ఏంటంటే జిల్లాలో ఉండే మన ముదిరాజ్ కులస్థలందరినీ కూడా ఒక సమావేశపరచండి వాళ్ళ ద్వారా డేటా తీసుకోండి ఏ ప్రాంతంలో నూకండ కార్నర్లో కూడా మన మిత్రులు ఉన్నారంటే వాళ్ళని కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు అంతేగాని మనం ఏ తిరుపతో చిత్తూరో ఒంగోలు ప్రకాశం అదే గుంటూరు విజయవాడ చూసుకుంటే కుదరదు ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా మన వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మన సంఘాన్ని అవగాహన కల్పించి మనం ఏ రకంగా ముందుకు పోతున్నామో గవర్నమెంట్ నుంచి మనం ఏం ఆశిస్తున్నామో వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు ఇంక ఏమి ఇవ్వాలా అనే ఒక పిక్చరైజేషన్ అనేది ప్రజలు అంటే మన పాపులేషన్ ముదిరాజు కులం ద్వారా మనము ఒక ఫైల్ తయారు చేయండి అజెండా తయారు చేయండి జిల్లాల వారీగా మరి ఆ జిల్లాల అందరూ ప్రతినిధులు కూర్చొని ఒక ఫైనల్ అనాలిసిస్ అనేది తయారు చేసి మన అజెండాని గవర్నమెంట్ మనం ఇచ్చి అప్పుడు మన డిమాండ్స్ని మనం అడగాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను మన డైరెక్టర్లందరికీ కూడా ఒకసారి మనవి చేస్తూ కాబట్టి టోటల్ డేటాని గ్యాదర్ చేయండి వాళ్ళ స్థితిగతుల్ని గుర్తించండి వాళ్ళ ద్వారా మనం వాళ్ళ ఆలోచనల్ని మనం తీసుకొని వాళ్ళ స్టేటస్ మనము తయారు చేసి గవర్నమెంట్కి అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచుంటూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సభా కార్యక్రమం ఇచ్చేసిన ముదిరాజ్ బంధువులకు కార్పొరేషన్ చైర్మన్ నారాయణ గారికి ముఖ్యంగా ఇచ్చేసిన మా యువతకి ఓకే యువతకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎల్లప్పిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ముదిరాజులారా మనం పట్టణ గ్రామ స్థాయిలోనే మనం ఫౌండేషన్ వేసుకుంటూ రావాలి ఇలాంటి సభలో ఎన్ని సమస్యలు చేసుకున్నా మా నియోజకవర్గంలో మేము 3 ఎంపీటీసీలు 2 సర్పంచులు 1 కౌన్సిలర్లు ఏకగ్రీవంగా మా నియోజకవర్గం ప్రత్యేకంగా నిలిచింది అలానే మా ఎమ్మెల్యే పినిల్ రామకృష్ణారెడ్డి గారు 15 సెంట్ల స్థలాన్ని కళ్యాణ మండపం కోసం కేటాయించారు అట్లానే 20 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేసి తొందరలోనే 2 నెలల్లోనే మన చేతుల మీద ప్రారంభిస్తున్నాడు ఆ రోజున మా నారాయణ గారి చేతుల మీద ముఖ్య అతిథిగా పిలుచుకొని కార్యక్రమం చేద్దాము మనం రాజకీయంగానే ఫస్ట్ ఎదగాలి అప్పుడే మనకు అన్నీ దక్కుతాయి అందుకని మనందరం కూడా ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే ఇవాళ మనల్ని బీసీలు గుర్తించి మన ముదిరాలను గుర్తించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీఏలోకి మార్చి మనల్ని చేశారు
అదే విధంగా మనందరం కూడా ఈ విధంగానే కొంచెం రాజకీయంగా మనకెందుకు రాజకీయాలు రాజకీయం అనుకోవద్దు. ముఖ్యంగా విద్యార్థులు యువత ఖచ్చితంగా ఏ మనకు అనుకూలమైన పార్టీకి ఉంది మనం ముందుకు రావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన నారాయణ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ముదిరాజు ఆత్మ బంధువులందరికీ కూడా నా వందనములు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అవతల టీడీపీ తరఫున టీడీపీ వర్గం మీద 8 సంవత్సరాలు జైలు చేశాను నేను. అప్పటి గారు మీరు గమనించి వినాలి, 8 సంవత్సరాలు పార్టీ తరఫున పోటీ చేసి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున మా ఊర్లో సర్పంచి రామయ్య గారు, నేను కంటూ ఆనేలా, నేను ఇప్పుడు సొసైటీ 2 కోట్ల తరఫున సొసైటీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎన్నికయ్యాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మాత్రం పోయింది, ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పిల్ల వైఎస్ఆర్ సిపి పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీని మాత్రం వీడవద్దు. మనం సాధించుకోవాలంటే బీసీడీ నుండి బీసీఏ సాధించుకోవాలంటే మనం కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా వైఎస్ఆర్ పార్టీని వీడవద్దు. మనకి అప్పారెడ్డి గారు ఎంతో శ్రద్ధగా విన్నారు మీటింగు, ఆయన తరఫున మనకి న్యాయం దొరుకుతుంది కాబట్టి ఆయన్ని వీడవద్దు, పార్టీని వీడవద్దు. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా పార్టీని వీడవద్దు. నేను 8 సంవత్సరాలు జైలు చేశాను కానీ పార్టీని మాత్రం వీడలేదు. నా వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఇప్పుడు మాది ఇక్కుత్తి మండలం నర్సోపేట గుంటూరు డిస్టిక్. నా పేరు ఆంజనేయులు, కంటూ ఆంజనేయులు నా పేరు. ఎల్లు అప్పారెడ్డి గారు మన మీద దృష్టి ఉంది, ఆయనకి తప్పనిసరిగా చేసి పెడతాడు కాబట్టి మనగా పార్టీని వీడవద్దు. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నారాయణ గారికి, చైర్మన్ ఎల్లు అప్పారెడ్డి గారికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకో నిర్వహించుకుంటున్నాను. రెడ్డి గారు మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. మాది శావల్యాపురం వినుకొండ నియోజకవర్గం. నేను 2006లో ఓసీలో ఎంపీడీసీగా గెలిచాను. అలాగే మా ఎమ్మెల్యే గారు మా ముదిరాజులు కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తున్నారు. మా శావల్యాపురానికి మొన్న ముదిరాజులనే మళ్ళీ ఎంపీడీసీ అవకాశం ఇచ్చారు. మేము అది ఏకగ్రీవంగా ఆ సందర్భంగా ఎన్నుకున్నాము. పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా పోతురాజు గారిని ఆయన్ని మన ముదిరాజుని ఎన్నుకొని మన సత్తా ఎందుకు చూపించాం. కాబట్టి బంధుమిత్రులారా, మనందరం ఐక్యంగా ఉండి ఇంకా ఎన్నో సాధించుకోవాలని, పెద్దల ద్వారా సాధించుకోవాలని. మనకి ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మనకెన్నో అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా ముందుకెళ్ళాలని, విద్యాపరంగా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అనేక మంది అనేక విషయాలు కూలంకుషంగా చెప్పారు, అందరికీ ధన్యవాదాలు. మాస్టర్ గారు అయితే ఇంకా కూలంకుషంగా చెప్పారు, ఎందుకంటే మాస్టర్ గారు కాబట్టి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఏదైనా సాధించగల అనేటటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలోనూ, ప్రతి ఒక్క నాయకుల్లోనూ, ప్రతి ఒక్క మహిళల్లోనూ ఉంది. ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు సార్ ఇటీవల కాలంలో. అందులో 50% బీసీలకు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. అదేవిధంగా ఇంకా వారు అనుకుంటే క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కొత్త కార్పొరేషన్లు ఎన్నో ఉంటాయి, కొత్తగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా తయారు చేసి మా కమ్యూనిటీకి కూడా ఒక కార్పొరేషన్ పదవిని ఇస్తే, మా యొక్క వాయిస్ను వినిపించేటటువంటి అవకాశం కల్పిస్తే ఎప్పటికీ ఈ పార్టీకి రుణపడి ఉంటారని, మా కమ్యూనిటీ అందరూ రుణపడి ఉంటారని సందర్భంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా చట్టసభల్లో మాకు ఎటువంటి అవకాశం లేదు సార్, ఇప్పటి వరకు అవకాశం లేదు. అలాంటి అవకాశాన్ని రాబోయే కాలంలో కల్పిస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి తమ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా కులం
ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను వెనకబడి ఉంది సార్. విద్యలో మాకు చదువుకునే అవకాశం కల్పించవలసిందిగా, మంచి చదువులు చదువుకునే అవకాశం కల్పించవలసిందిగా, ఆ అవకాశాన్ని కార్పొరేషన్ ద్వారా అంటే రీఎంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అది కాకుండా కార్పొరేషన్ ద్వారా కూడా కొంతమందికి మంచి చదువుల్లో పెద్ద చదువులు చదివేటటువంటి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు సార్ చెప్పారు ఒక అమ్మాయి మెడిసిన్ 3 లక్షలు కట్టలేక మెడిసిన్ సీట్ను కోల్పోయిందని. అలాంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వారు డైరెక్ట్గా అవి అలాంటి వారికి సహాయం చేస్తారని మాకందరికీ నమ్మకం ఉంది. ఎందుకు తీసుకెళ్లేదో అర్థం కావడలేదు సార్. ఆ అమ్మాయి భవిష్యత్తుని కొంచెం ఇది చేసినట్టు చెప్పారు. ఓకే ఓకే సార్ ఓకే. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఒక కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయమని చెప్పి మాస్టర్ గారు కోరారు. ఆ కమ్యూనిటీ భవనంలో కూడా కొంతమంది విద్యార్థులు, పేద విద్యార్థులు, ఉన్నత చదువులు చదవాలనేటటువంటి ఆశ ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించేటట్టు అక్కడ అవకాశాన్ని వారికి వస్తాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. జై హింద్, జై జగన్, జై జగన్. మనం ఈ సభను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ముదిరాజులందరూ ఒక్కటై సింహంలా ఎగిరే మన ముదిరాజులను చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఉరకలేసే విధంగా ఈ యొక్క ముదిరాజు సభే మన జగనన్న ప్రభుత్వానికి నిదర్శనం. ఏమంటే ఈ యొక్క వేదికను అలంకరించి మర్చిపోయినాను కొంచెం, ఫస్ట్ వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం. ఎందుకంటే అది సభా గౌరవం కాబట్టి వారికి ముదిరాజు డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి ఈ సందర్భంగా మేము ఒకరిని ప్రతి ఒక్కరిని కలవలేకపోయినందుకు, ఈరోజు అందరినీ ఇక్కడ పరిచయ వేదికలో కలిసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముదిరాజు బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా మనసు వాచ కర్మ అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం కల్పిస్తూ మన వేదిక నలిగించిన పెద్దలు ఆ అవకాశాన్ని ఇక్కడ ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు చెప్పారు మన సమస్యల గురించి, కానీ మన నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గంలో ఎవరు మన కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసుల్లో మన యొక్క కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కావాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కు అందరూ పోలేరు. ప్రతి నియోజకవర్గంలో ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మనకు ఉండాలి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, ముదిరాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ గారు, ఈ కార్యక్రమ సంధానకర్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా సమైక్యపరచాలా, సంఘటితపరచాలా, అంతేకాకుండా అత్యంత జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాల్లో చైతన్యం తెచ్చి తదనుగుణంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంతరం కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు చదల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సోదరి యానారాయ గారు, అంతేకాకుండా ఇటీవల ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నవరత్నాల్లో వైస్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారి చేత నామినేట్ చేయబడినటువంటి మా సోదరులు సోదరుల మూర్తి గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముదిరాజ్ సంఘ సోదరి సోదరిమణులకు, డైరెక్టర్కి అందరికి కూడా మొట్టమొదటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఒక నూతన వరవడి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకి తగినటువంటి ప్రాధాన్యత కల్పించుతూ వారిని చైతన్యవంతం చేయాలా, అంతేకాకుండా కూడా వారిని కూడా
నాయకులుగా ఎదిగే విధంగా చూడాలని ఒక ఆలోచనతోని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు సదల్ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచనతోని ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాలను మనం సద్వినియోగపరచుకోవాలి. ఎందుకని మీకు తెలియని కాదు, ఈ రాష్ట్రంలో బీసీ వర్గాల సంబంధించిన వాళ్ళందరూ కూడా కేవలం ఒక ఓట్ల బ్యాంకుగా ఓట్ల యంత్రాంగంగా కూరలో కరేకాపులుగా వాడుకున్నారు తప్ప బీసీ సామాజిక వర్గానికి వెన్నుముక అయినటువంటి పార్టీకి సంబంధించిన పార్టీ బీసీలను వాడుకున్నారు కానీ బీసీ సామాజిక వర్గానికి ఏమి చేసలేని విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణంతరం ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా రాజకీయ పరిణామాలు చెందాయి. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమైన విధంగా ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని వర్గాల సంబంధించిన ప్రజలకు కూడా ఎదురు చూశారు. అంతేకాకుండా తన సుదీర్ఘమైనటువంటి ప్రజా ప్రస్థానంలో 3648 కిలోమీటర్ల సంబంధించి పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర క్రమంలోనే మన బ్రతుకులు మార్చడానికి ఒక బాట వేయటం జరిగింది. అత్యధిక జనాభాగంలో ఉండే బీసీ వర్గాలు, దాదాపుగా 139 కులాలకు సంబంధించిన బీసీ వర్గాలు, అణగారిన వర్గాలకు సంబంధించి వివక్షకు గురైన వర్గాలు, సంచార జాతుల వర్గాలు, ఈ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప పాదయాత్రలో కలవటం జరిగింది. మన యొక్క ఈతి బాధల్ని, మన యొక్క అవసరాలని, మన యొక్క సామాజిక పరిస్థితుల్ని అన్ని విధాలుగా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన పాదయాత్ర చేసే క్రమంలోనే బీసీ వర్గాలకు సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయటం జరిగింది. మిమ్మల్ని కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నటువంటి ఆ రోజున వాగ్దానం చేసిన దృశ్యం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆలోచించినట్లయితే ఈరోజు అనేక ఎలక్షన్లకు ముందు 2019 ఫిబ్రవరి 17వ తారీఖున ఏలూరులో ఒక బీసీ గజ్జెలు నిర్వహించడం జరిగింది. అంతకుముందుకు సంబంధించి బీసీల యొక్క ఆర్థిక పరిస్థితులు, బీసీల యొక్క జీవన విధానాలు, బీసీ యొక్క సామాజిక పరిస్థితులు, బీసీలు గ్రామాల్లో ఏ విధంగా వివక్షకు గురవుతున్నారు, ఏ విధంగా అణతపడుతున్నారు, జనాభా ఉన్నప్పుడు కూడా ఎందుకు వెనకబడిన విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అధ్యయనం చేయడం జరిగింది. ఆయన కూడా ఒక అధ్యయనకుడికి కూడా చేయటం జరిగిందనే విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఎప్పుడు కూడా లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా బీసీల యొక్క స్థితిగతుల్లో మార్పు రావాలా, బీసీల యొక్క జీవన విధానంలో మార్పు రావాలా, బీసీలు ఆర్థికంగా ఎదగాల, సామాజిక రుగ్మతలు తొలగాల, రాజకీయ అవకాశాలు కలిగే విధంగా కూడా ఆ రోజున బీసీ గద్దెలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. కానీ అనుకున్నారు చాలామందికి సంబంధించి కూడా ఏదైతే ప్రకటించారు, కానీ అంతకుముందు అనేక విధాలు అనేక ప్రభుత్వాలకు సంబంధించి కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని విధాలు వాగ్దానం చేసినప్పటికి కూడా ఏ వాగ్దానాన్ని అమలు జరిపే పరిస్థితి లేదు, ఈయన అమలు చేస్తారనేటువంటి ఒక అనుమానం కూడా ప్రజల్లో వచ్చిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. కానీ ఇచ్చిన మేర తప్పకుండా ఏదైతే ఆ రోజున బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి పొందుపరిచారో ఆ డిక్లరేషన్ ఒక్క మాట కూడా తీసివేయకుండా మేనిఫెక్టోలో పొందుపరచడం జరిగింది. మేనిఫెక్టోకు సంబంధించి పొందుపరచడమే కాదు, ఎలక్షన్ అయినటువంటి వెంటనే, ఇది చిన్న విషయం కాదు, బీసీలకు నామినేట్ పదవులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి నామినేట్ పదవుల సంబంధించి 50% కల్పించడం చిన్న విషయం కాదు. ఎందుకని మనం చూసాం తరతరాల నుండి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చూసినట్లయితే ఏ ఒక్క బీసీకి సంబంధించి కానివ్వండి, ఒక ఎస్సీకి సంబంధించి కానీ, ఎస్టీ సంబంధించి కానివ్వండి, మైనార్టీ వర్గాలకు సంబంధించిన కానివ్వండి, మార్కెట్ చేస్తాము చైర్మన్ పదవి చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అక్కడ ఒక్కడ రెండేళ్ళు కానీ నామినేట్ పదవులు ఏమాత్రం వచ్చే పరిస్థితి కాదు అనే విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. 50% సంబంధించిన నామినేట్ పదవులు ఇచ్చి ఈ రోజున మనకు కూడా ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. చిన్న విషయం కాదు ఇది. అదేవిధంగా పనులకు సంబంధించి 50% నామినేట్ పదవులకు సంబంధించి కానివ్వండి, ఆయన యొక్క మంత్రివర్గ కూర్పులు ఆలోచించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటారు ఈయన సంక్షేమవాది,
సంక్షేమ కార్యక్రమాలు పెడతారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమవాది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఒక మానవతావాదిగా సంస్కరణ అమలు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే విద్యా సంస్కరణ సంబంధించి కానివ్వండి, ఈరోజు మనం చూసాం బీసీ సంబంధించి శాశ్వత ప్రాతిపదికపై ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఏదైనా సమస్యలు ఉన్నట్టే బీసీ వర్గాలకు సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల్ని ఆ యొక్క కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలు మొత్తం పరిష్కరించడం కోసం అవకాశం దృష్టికి కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేయటం జరిగింది. అన్ని వర్గాలకు సమైన విధంగా అన్ని విధాలుగా అవకాశం ఇవ్వాలని ఆలోచనతో చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు అవకాశం వచ్చింది. ఎందుకంటే 56 సంబంధించిన కార్పొరేషన్ సంబంధించి 672 సంవత్సరం డైరెక్ట్లీ ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా నాయకులు, కార్పొరేట్ చైర్మన్ కానీ డైరెక్టర్ సంబంధించి కానీ నాయకులు. ప్రతి జిల్లాకు ఒక డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మన కులానికి సంబంధించి మన వర్గానికి సంబంధించినటువంటి ముదిరాలకు సంబంధించిన సమస్యలు మొత్తం కూడా తెలుసుకోవాలి. నాయకత్వానికి ఎదగడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనం చేస్తున్నాం మీ అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పడిపోయినటువంటి బీసీ వర్గాలకి, అణగారిపోయినటువంటి బీసీ వర్గాలకి వారి అందరికీ కూడా ఒక ఊతకర్ర ఇవ్వటం జరిగింది. ఆ ఊతకర్రను ఆదుకొని ఆ ఊతకర్ర తీసుకొని మనం అందరూ కూడా పరిగెత్తాలి. మన ఒక సమస్యను పరిష్కారం చేసుకోవాలా. మీరందరూ కూడా నాయకులకు ఎదగాల. మీరందరూ కూడా పటిష్ట నాయకత్వం రావాలా. బీసీ వర్గాల నుంచి అట్టడుగు సాయి నుంచి కూడా నాయకత్వం వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతారు. కూడా మీ అందరికీ మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం సద్వినియోగపరచుకుందాం. మనందరం మన కులం యొక్క సమస్యల పరిష్కారం కోసం, మన కులం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి పరచాలి, వాళ్ళ సమస్యలు ఏమిటి, ఈ రోజున ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాల మొత్తం కూడా మన కొందరు చెప్పే విధంగా కూడా పనిచేయాలని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి వంటి అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంచుకోవాల్సిన బాధ్యత బీసీ వర్గాలపై ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ మనమందరం కూడా కలిసికట్టే పనిచేద్దాం. మన కుల సమస్యల కోసం నిరంతరం కూడా కులంలో మమేకమైదాం. అత్యధిక స్థాయికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం చేయడం కోసం, ఆ సమస్యలు మొత్తం కూడా ఏదైనా అవసరమైతే మళ్ళా పరిష్కారం కాకపోయినట్లయితే ప్రభుత్వం దృష్టి కోసం పనిచేస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా. జై జగన్. థ్యాంక్ యూ సార్. పెద్దలు ముదిరాజ్ మిత్ర ముదిరాజ్ మిత్రులందరికీ నమస్కారం. గత 10-15 రోజులుగా రోజు ఒక్కో బీసీ కార్పొరేషన్ నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రియాశీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరిపి భవిష్యత్తు అజెండా, అలాగే ఏ ఆశయంతో అయితే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు జరిగిందో వాటిని పూర్తి చేసుకోవడం, సహజంగానే దాని నుంచి రాజకీయంగా మనకు రావాల్సిన క్రెడిట్ అనండి లేదా ప్రయోజనం అనండి పార్టీకి తీసుకోవడానికి ఎలా పనిచేయాలనేది చర్చించడం, ఈ రెండు అజెండా కార్యక్రమాల అజెండాగా ఒక్కో కార్పొరేషన్తో చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు మీరు మాట్లాడింటారు, నాయకులు మాట్లాడింటారు, అప్పిరెడ్డి గారు అందరూ, ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా మాట్లాడారు. ఈ బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఇంతకుముందు జంగా కృష్ణమూర్తి గారు చెప్పినట్టు దీనికి ఒక చరిత్ర ఉంది. మన పార్టీ ప్రస్థానంలో
పాదయాత్ర టేకప్ చేయడానికి ముందు నుంచి వెనుకబడ్డ తరగతులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ మార్చుకొని మొదట్లో ఎంటి రామారావు గారు క్రియేట్ చేసిన ఒక స్పేస్ ఏదైతే రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ బీసీలకు ఇచ్చింది బీసీలో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చిన క్రెడిట్ ఆయనకు దక్కితే ఆయన పెట్టిన గూట్లో త్వరపడిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన పక్కకు తోసేసి మిగిలిన సమాజంలో అన్ని వర్గాలను రాష్ట్రాన్ని మొత్తంగా ఎట్లా మోసం చేస్తూ వచ్చారో తన రాజకీయ జీవితంలో అలాగే అంతకంటే ఎక్కువ బీసీల మీద తనకేదో హక్కు ఉన్నట్టు ఆ ఎంటి రామారావు గారు ఆ రోజు ఆయన చొరవ వల్ల వచ్చిన ప్రయోజనం ఏదైతే ఉందో అది శాశ్వతంగా తనకు రాసి ఇచ్చినట్టు ఒక్క పైసా ప్రయోజనం కలిగించకపోగా ప్రధాన స్రవంతిలో రాజకీయ స్రవంతిలో తగిన స్థానం సరిగా ఇవ్వకపోగా ఆయా సామాజిక వర్గాలను వెనుకబడ్డ సామాజిక వర్గాలను నిజంగా నిజమైన అర్థంలో అభివృద్ధి పరచాలనే ఆ ధ్యాస అసలు లేకుండా కంటిన్యూస్గా మోసం చేస్తూ రావడం అనేది మాకంటే కూడా మీకే ఎక్కువ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఏదో ఆధారణ అంటే పరికరాలు నాలుగు ఇచ్చేసి అవి కూడా దాంట్లో కూడా స్కామ్, మళ్ళీ దానికి 200 కోట్లు పెడితే అందులో 100 కోట్లు మింగేసి మిగిలినవి ఎక్కడో తుప్పు పెట్టి ఉంటాయి పోతే అవి అసలు కాలానికి అనుగుణంగా కూడా పనికొచ్చేవి కాదు. ఎప్పుడో దశాబ్దాల కిందట వాటిని వాడి ఉంటే ఆ పనిముట్లే ఇచ్చి ఇదే బీసీల అభివృద్ధి అని చెప్తూ ఎట్లొచ్చాడనేది అందరూ గమనిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 ఎన్నికల తర్వాత దీని మీద స్పెసిఫిక్గా దృష్టి పెట్టి స్టడీ చేయించారు. నాట్ ఓట్ల కోసం అని కాదు, ట్రెడిషనల్గా సంప్రదాయంగా ఎస్సీ మైనారిటీ కొన్ని అగ్రకులాల్లో వీళ్ళు ఉండడంతో పాటు రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దాన్ని ఛేదించుకొని సమాజంలోని అన్ని వర్గాలకు కులాలకు వీటికి అతీతంగా ఆయన దివంగత నేత వాళ్ళ మనసులు చూరగొనడం ప్రారంభించారు. అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. అదే బాటలో తాను కూడా ఒక మహాయజ్ఞం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉన్న ఒక మేజర్ సెక్షన్ బీసీల అభివృద్ధి జరగకుండా ప్రధాన రాజకీయ స్రవంతిలో కూడా వాళ్ళు పూర్తిగా పైకి రాకుండా ఆర్థికంగా సామాజికంగా కూడా ఇంకా వెనుకబడి ఉన్న వర్గాలను కూడా తీసుకొని వచ్చి మొత్తం సమాజాన్ని పైకి తీసుకురావాలంటే ఈ వర్గాల సమస్యలను అడ్రస్ చేయకుండా, పరిష్కరించకుండా, ఆలోచించకుండా అది అసాధ్యమనే విషయాన్ని గుర్తించి అప్పట్లోనే గంగాకృష్ణమూర్తి గారి నేతృత్వంలో దీని గురించి ఆలోచన చేయండి అన్నారు. తర్వాత పాదయాత్ర మొదలుపెట్టేప్పటి నుంచి ఆయన ఏదైతే అనుకున్నారో దాని ప్రకారమే వరుసగా అందరూ కలిసి వాళ్ళ సమస్యలు చెప్పడం, దీని మీద అలాగే ప్రతి కులము దాని సమస్యలు డిఫరెంట్గా ఉండడం వల్ల కులాల వారీగా చూడక తప్పదని ఒక ఆలోచన రావడం, అలాగే ఎన్నికలకు ముందు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసింటారు, జిల్లాల్లో అధ్యయన కమిటీలు ఏర్పాటు చేసి బీసీ నాయకులు రావడం, ఎన్నికలయ్యాక మనం తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మీ అందరి చొరవ వల్ల మొత్తంగా కులాలకు అతీతంగా అందరూ కలవడం వల్ల, వర్గాలకు అతీతంగా అందరూ కలవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం వల్ల, అందరి ఆశీస్సుల వల్ల తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. తరువాత ఏదైతే ఆయన పాదయాత్రలో గమనించారో అంతకుముందు ఆయనకు వాటి గురించి ఒక అవగాహన ఉందో దాని ప్రకారమే 139 బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సారూప్యత ఉన్న వాటిని కొత్త కలపడము, మరీ చిన్న కులాలైతే అట్లా కలపాల్సి రావడం చేస్తూ వీలైనన్ని ఆయనైతే ఆ రోజు మ్యాండేట్ ఇచ్చింది, వీళ్ళకు చెప్పింది ఒక 100 కులాలన్నా
పెట్టాలనే దానికి పెట్టారు ఫస్ట్. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళవి, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళకంటే మనకు తక్కువ తెలుసు. ఏ సామాజిక వర్గం ఏ కులం వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునేటట్టు మనం చేయగలిగితే అది మెరుగ్గా ఉంటుంది, శాశ్వతంగా ఉండే శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే అవకాశం ఉంటుంది. మనం ఏదో పైన కూర్చొని చేస్తే తూతూ మంత్రంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 100 కులాలన్న ఐడెంటిఫై చేయమని, వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తే అవి ముందు సహజంగానే అంటే దానికి పూర్తి ఐడెంటిటీ కూడా తక్కువ ఉన్నాయి. కలపాలంటూ కలపాలంటే కొంచెం ఇబ్బంది వస్తుంది, చిన్నవి మరి ఉన్నాయని తీసేసుకుంటూ అక్కడికి వస్తే ఫైనల్గా ఒక నెల రెండు నెలలు మళ్ళీ ఫర్దర్ ఎక్సర్సైజ్ చేసి అందులో మాలాంటి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి 56 తేల్చాం. దాని మీద మళ్ళీ అవసరమైతే కొన్ని సపరేట్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండే 56 కులాలతో ఈరోజు ఈ కార్పొరేషన్ల ఉనికి వచ్చింది. దీనికి బీజేపీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పడింది ఫెడరేషన్ల రూపంలో. అంతకుముందు బీసీలు అంటే ఏదో అందరూ ఒకే దాని కింద ఉండి సహజంగానే అన్ని వీటిలో లాగే ఎక్కువ పెద్దగా ఆల్రెడీ అడ్వాన్స్డ్ ముందు దీంట్లోకి వచ్చిన బీసీలు ఎవరుంటే వాళ్ళకే ఫలితాలు ఎక్కువ వస్తాయి, లేదా అన్నింటిలో కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు, మిగిలిన వాళ్ళు వెనక పడిపోతారు. మీకంటే ఇంకా వెనకుండే వాళ్ళు అసలు కొన్ని కులాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, అవి ఉన్నట్టు మాకు కాదు మీకు కూడా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నిర్ణయాత్మకమైన వాటిలో పాత్ర పోషించకుండా ఎప్పుడూ ఎలక్షన్ టైం వస్తే ఏదో 4 ఇది పడేస్తే ఓట్లు వేసేసి గెలిపించి ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతే అనామకులుగా ఉండి మళ్ళీ ఎన్నికల టైంలో గుర్తొచ్చే రకంగా నడుస్తూ వచ్చింది ఇంతవరకు చరిత్ర. అయితే ఇప్పుడు దాన్ని తిరగరాయాలనే ఉద్దేశంతో అలా చేయకపోతే నేను తలపెట్టిన ఏదైతే సంపూర్ణ అభివృద్ధి అభ్యుదయం అది రావడం అనేది అసాధ్యమని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. దీనికి ఇదంతా ఎందుకు చెప్తూ వచ్చారంటే ఇదేదో ఆషామాషిగా వచ్చేసి వీలైన ఎక్కువ పెడితే మేలు కదన్న, పదవులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అది మాట్లాడుతున్నారు ఇప్పుడు, ముఖ్యంగా మన ప్రత్యర్థులు ఎవరైతే ఈ పని చేయలేకపోయినారో తెలుగుదేశం. ఏముంది అక్కడ ఇచ్చినా 4 పెట్టేసినా, 4 బోర్డులు, 4 కుర్చీలు, 4 టేబుల్లు, వాటితో ఏమవుతుంది అని, ఏమవుతుంది అని చెప్పడానికే నేను ఇంతగా చెప్తూ వచ్చాను. ఏమవుతుంది అంటే ఇంతకుముందు ఏది చేసినా మొత్తం దీంట్లో పర్టికులర్ సామాజిక వర్గంకు మనం ఎంతవరకు రీచ్ కాగలిగామో, లేదా వాళ్ళల్లో ఎంతవరకు దాన్ని పూర్తిగా వాడుకోగలిగారు, లేదా వాళ్ళు ఒక వృత్తి మీద డిపెండ్ అయిన వాళ్ళైతే దాన్ని ఎంతవరకు ఆ వృత్తికి వినియోగించుకోగలిగారు, లేదా అది కాదనుకొని పిల్లలను పైకి తెచ్చుకొని అభివృద్ధిలోకి తీసుకొచ్చేసి చదువు పరంగా బాగా చదివించుకొని స్థిరపడగలిగారు, ఆ కుటుంబం ఎలా అభివృద్ధి చెందింది, ఇవన్నీ లెక్కలు తీయడానికి ఒక పద్ధతి, ఒక ఈ సపరేట్ చేసి ఒకటి తెలిస్తే. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్స్ అన్నీ వచ్చినవన్నీ ఈరోజు తెలుస్తోంది. ఎస్, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, ముదిరాజులకు ఇంత ఇన్ని అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో అట్టడుగు స్థాయిలో ఆఖరు వ్యక్తికి పూర్తి ప్రయోజనాలు, పూర్తి ప్రయోజనాలు ఎలాంటివి, ఆ వ్యక్తి ఆ కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడి తన భవిష్యత్తు వాళ్ళే తీర్చిదిద్దుకునే రకంగా ఆలోచించగలిగేంతగా ఆ అభివృద్ధి జరిగేటప్పుడే అది పూర్తి అభివృద్ధి. ఇక్కడ నుంచి ఏముంది, ఒక్కొక్కరికి 1 లక్ష పంపితే పంపేశామని చెప్పేసి కొట్టుకోవచ్చు, డప్పు కొట్టుకోవచ్చు, 1 లక్షతో వాళ్ళు బాగానే 4 రోజులు ఉంటారు, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. అట్లా కాకుండా మా కాళ్ళ మీద మేము నిలబడదాం, మా బతుకు మేము తీర్చిదిద్దుకుందాం, మా పిల్లలను మేము చదివించుకుందాం, అలాగే మా కుటుంబం అభివృద్ధి మేము చూసుకుంటామని ఒక బాధ్యతతో కూడిన అధికారం, ఆత్మగౌరవం దీనితో నడవాలంటే, ఈ ఆఖరణ మనిషి వరకు రీచ్ కావాలంటే, రీచ్ అయినామో లేదో తెలుసుకోవాలంటే ఆ కులానికి సంబంధించిన నాయకత్వం ఎవరన్నా ఉంటే అది సులభం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని మేము ముదిరాజు కుల నాయకులుగా చూడట్లే, ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా కూడా మీరు కింద మీ కులాల వాళ్ళను
ముందు అక్కడికి వెళ్ళి ఇదిగో జగన్ అన్న ఇవి చేస్తున్నాడు ఇవన్నీ మనం మీ కోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్నాడు ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడిగి ఆ తర్వాత మర్చిపోవడానికి కాదు మనం పూర్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడి అభివృద్ధి చెందడానికి ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మనం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఏ రకంగా నిలబడాలి ఆ రకంగా మొత్తం ఆ కులస్తులందరూ ఎలా అభివృద్ధి చెందాలి అనే ఒక ప్రయత్నం వాళ్ళను చైతన్యపరిచే ప్రయత్నం కిందికి తీసుకెళ్ళాలి ఇది ఎందుకోనే క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే ఈ రోజు మనం ఏదైతే మొదలు పెట్టామో జగన్ మోహన్ రెడ్డి గారు కులాలకు ప్రాంతాలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా మతాలకు అతీతంగా పేదరికంలో ఉన్న వాళ్ళకు ప్రయోజనాలు కలిగించేది లేదా వృత్తిపరంగా వాళ్ళు నిలబడడానికి లేదా చదువుపరంగా వాళ్ళు పై చదువులు చదవడానికి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే దానికి సహకారం అందించడం దగ్గర నుంచి వీటన్నిటికీ అతీతంగా వ్యవసాయం వాళ్ళు వ్యవసాయంలో ఉంటే వ్యవసాయానికి సంబంధించిన సహకారం అందించడం ఇదంతా నడుస్తుండగానే ఈ హ్యాండ్ హోల్డింగ్ చేయూత ఏదైతే ఆసరా ఇది ఉందో దాన్ని అందుకొని ఒక 4-5 ఏళ్ళు అయ్యేసరికి ఆ కుటుంబం తన దారిన తను నడవగలిగింటే రాష్ట్రం అప్పుడు సుభిక్షంగా ఉన్నట్టు అభివృద్ధి పూర్తిగా జరిగినట్టు ఇదంతా జరిగిన తర్వాత దాని ఫలాలు ఏదైతే మనకు రావాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవి మనకు పూర్తిగా తీసుకురావాలంటే నేను ఇంతకుముందు అన్న ఈ ప్రయత్నం మనం ఇప్పుడు చేయబోయే ప్రయత్నం ఇందుకు తీసుకెళ్ళేసి అందరికీ చెప్పి నచ్చజెప్పి చైతన్యపరిచి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంట్లో అనేది నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే మీరు గమనిస్తున్న రాజకీయం ఎప్పుడు అది ఇంకొక తరహా దీంట్లో నడుస్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తరహా రాజకీయాలు చంద్రబాబు గారు లాంటి రాజకీయాలు కానీ తెలుగుదేశం రాజకీయాలు కానీ రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేదు అది ఒక వ్యాపారంలాగా చేసేవాళ్ళు కానీ ఆయన చేత కాదు అందుకే ఆయన అన్నిటికీ అతీతంగా ప్రజలందరికీ అన్నీ అందేటట్టు ప్రజలందరూ వాటి ఫలాలు అనుభవించాలి అంతే తప్ప మనం ఏదో ఆశించి ఇగో నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తానంటే పోకూడదనే ఉద్దేశంతో ఏదైతే పోతున్నామో ఇవి రేపు ఎన్నికలు వచ్చేసరికి మీకే తెలుసు అందరికీ ఒక 4-5 నెలలు అయ్యేసరికి రొటీన్ అయిపోతుంది 1వ తారీఖు పెన్షన్ వస్తుంటుంది మళ్ళీ 1వ తారీఖు వస్తుంది 6 నెలలు అయ్యేసరికి 1వ తారీఖు రాకపోతే కోపం వస్తుంది ఏ కారణాలలో 2వ తారీఖు వస్తే అలవాటు పడిపోతారు ప్రజలు కూడా అలాగే ఇప్పుడు ఇప్పటికే తెలుస్తుంది ఒక 4 రోజులు లేట్ అయ్యేసరికి డిలే అయింది మిగిలినవి ఎందులో ఏది వచ్చినా కూడా ఓ రొటీన్ దీనికి అలవాటు పడినాక దానికి మించి ఏదో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎగ్జాస్ట్ చేసి పూర్తిగా అన్ని స్థాయిల్లో 2 ఏళ్లలోనే 95 నుంచి 100% దగ్గర దగ్గరగా అన్ని అమలు చేసిన మన ప్రభుత్వం ఇంకా దీనికి మించి ఏదో చేయగలిగింది లేదు చేయాలనే ఆలోచన లేదు ఎందుకంటే ఏది వదల్లా అన్నీ తీసుకొని చేస్తున్నాం బహుశా ఈ 2 ఏళ్ళు అయ్యేసరికి ఇల్లు కూడా పూర్తి కావస్తే ఇంకా అక్కడికి సంపూర్ణంగా ఒక ప్రభుత్వం ఒక సంక్షేమ ప్రభుత్వం ప్రజలను ప్రేమించే పాలకుడు పేదరికాన్ని నిర్మూలించాలని కంకణం కట్టుకునే పాలకుడు మ్యాక్సిమం ఏం చేయగలడో అంతా చేసినట్టే అయిపోతుంది అనేది కూడా అందరికీ తెలుసు ఆ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత రేపు ఇప్పుడు ఈ రాజకీయ శక్తులు ఏవైతే వాళ్ళకుండేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చూస్ చేసుకునే ఎంపిక చేసుకునే దారి ఏదైతే ఉందో ఎన్నికల సమయం వచ్చేసరికి ఎట్లా ఒకట్లా అందరం కలిసి ఒక పెద్ద తాడు పోయినేస్తే ఆయన లాగేసేయచ్చు కిందికి అనేది వాళ్ళ ఆలోచన ఓ రాజకీయంగా ఎత్తులో పై ఎత్తులు వేసి మతము తీసుకొస్తారో ఇంకోటి తీసుకొస్తారో ఏదో ఒకటి చేసేసి అయితే ఆఖరణ జనం ఇది మర్చిపోవాలా ఏదైతే ఈయన చేసిన విమర్శ ఇప్పటికే మనం చూస్తున్నాం రోజు జరుగుతున్నది చర్చించడానికి ఇన్ని అంశాలు పెట్టుకొని బహుశా ప్రపంచంలో మనం అరుదుగా జరగొచ్చామో దేశంలో అయితే తొలిసారి అనుకుంటా 2 ఏళ్లలో ఒక వ్యవస్థనే కొత్తగా నిర్మించడం వాలంటీర్లు కానీ సెక్రటేరియట్లు కానీ ప్రజలకు అవసరమైన సేవలన్నీ కూడా కింది పంచాయతీ స్థాయికి తీసుకెళ్ళడం అలాగే ఒక క్యాలెండర్ పెట్టి ఇదిగో ఈ డేట్కి ఇవి వస్తాయి ఈ నెలలో ఇవి వస్తాయంటే ఆ ప్రకారమే అందజేయడం
ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు భరోసా ఎస్ నాకు అక్టోబర్లో ఇది వస్తుంది నవంబర్లో ఇది వస్తుంది ఐ థింక్ ఈ నెలలో చేనేతది ఉన్నట్టుంది నేత నేస్తం ఏదో ఉన్నట్టు ముందే తెలుసు వాళ్ళు రైతు భరోసా ఎప్పుడు వస్తుందో తెలుసు అమ్మ ఒడి ఎప్పుడు వస్తుందో తెలుసు ఎప్పుడు అమౌంట్ ఇవి వస్తాయో వాటితో ఏం చేసుకోవచ్చో కుటుంబాన్ని ఎట్ట నడుపుకోవచ్చో కుటుంబ అవసరాలు ఎట్ట తీసుకోవచ్చో ముందే ప్రతి కుటుంబ పెద్ద కూడా దాని గురించి కుటుంబ యజమాని కూడా దాని గురించి ఆలోచించుకొని తన ప్లాన్ తను చేసుకోవడానికి ఒక వెసులుబాటు క్రియేట్ చేసిన ప్రభుత్వం ఇంత పక్కాగా ఇంత పకడ్బందీగా ఇవి చేసుకుంటూ పోతే ఆఖరికి వచ్చేసరికి ఇవి అలవాటు పడినాక ఏ గవర్నమెంట్ అయినా ఇట్టే అనుకుంటుందిలే అని కానీ జనం అనుకుంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదు ఇబ్బంది అవుతుంది మరి ఈ అంశాన్ని వాళ్ళకు వెళ్ళి అయ్యా ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు ఆయనే చేశారు రాజశేఖర రెడ్డి గారే మొదలు పెట్టగలిగారు ఆయన మాత్రమే చేశారు రాజశేఖర రెడ్డి గారి అనుభవం తర్వాత అయినా తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అందులో 50% కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఉంచలేకపోయినాయి చంద్రబాబు గారికి అయితే ఎవరికి రాని అవకాశం ఆయనకు మళ్ళీ 14-19 మంది వచ్చిన మధ్య వచ్చిన ఆయన ఇదే పని ఎందుకు చేయలేకపోయాడు ఇందులో 10వ వంతైనా ఎందుకు చేయలేకపోయారు ఆయన చెప్పిన రుణమాఫీ అనేది ఎట్లా గాలి కొట్టుకుపోయిందో అందరికీ తెలుసు 87,000 కోట్లు రుణమాఫీ మొత్తంగా పే చేస్తే అనా పైసలతో సహా పే చేస్తానన్న ఆయన బంగారు ఆభరణాలు కూడా ఇంటికి తెప్పిస్తానన్న వ్యక్తి ఆఖరికి వచ్చేసరికి దాన్ని కుదించి 20-22 వేలు అన్నట్టున్నాడు అది కూడా 12,000-13,000 కోట్లు ఆఖరికి వచ్చేసరికి తను 5 ఏళ్లలో పే చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద నేను మొన్న చూస్తే ఇదే 17,000 కోట్లు ఇప్పటికే అయింది నంబర్ విపరీతంగా పెరిగింది పెన్షనర్లు పెరిగారు అప్పుడు ఒకటి చనిపోతే తప్ప ఊరికి వచ్చేది కాదు లేదా వీళ్ళందరూ ఏదో మీటింగులకు పోయి ఎక్కడన్నా పోతే అక్కడ వచ్చేది కాదు జన్మభూమి కమిటీలు ఇచ్చేస్తే తప్ప వచ్చేది కాదు ఇట్లా ఇన్ని ఇవన్నీ దాటుకొని వచ్చినాయి మరి ఆయనకు అంత అవకాశం ఇచ్చినారు ఎందుకు చేయలేకపోయాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారంటే ఈయనకు మన మీద ప్రేమ ఉంది అట్టడుగును ఉండేవాడిని పైకి తీసుకురావాలనే ఒక దృఢమైన నిర్ణయం ఉంది ప్రేమ ఉంది విశ్వాసం ఉంది ఏదో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఏదైనా చేసి నేను రుణం తీర్చుకోవాలనే ఒక తపన ఉంది ఇవి చంద్రబాబులో లేవు ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం ఆయన ఉంటేనే మనకు ఆయన పాలన ఉంటేనే ఇవి కంటిన్యూ అవుతాయి మన పిల్లలు కూడా భావి పౌరులుగా మంచి పౌరులుగా ఎదుగుతారు మంచి వాతావరణంలో పెరుగుతారు ఒక భరోసాతో పెరుగుతారనే మెసేజ్ మనం కిందికి పంపాల్సింది ఈ మెసేజ్ ఇప్పుడు సరిగా పోవట్లా దానికే వరుసగా బీసీ ఇవే కాదు మిగిలినవి కూడా అన్నీ పెడుతున్నాం అయితే ఇక్కడికి ఇప్పుడు ముదిరాజుల్నే మీరు కలవగలిగినంతగా సమస్యలు మీకు తెలిసినంతగా ఇంకొకటి తెలియవు కాబట్టి ముందు మీ ద్వారా ఇందుకు ఈ మెసేజ్ పంపిద్దామని మేము అనుకొని అలాగే దాంతోపాటు పార్టీ నాయకులుగా మీరు చేయాల్సిన మిగిలిన కార్యక్రమాలు కూడా డిస్కస్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం నేను ఇంతకుముందు అన్నట్టు దీంతో మీ బాధ్యత అయిపోదు ఇది ఒకటైతే దీని తర్వాత పరిధి విస్తరించాల సహజంగానే మనం ఇందులో ఒక ఐడెంటిటీ ఇచ్చాం తెలంగాణలో ముదిరాజులు అంటే తెలంగాణ విపరీతంగా ఇక్కడ ఇప్పటికే అక్కడైతే ముదిరాజులకు సంబంధించిన ప్రత్యేక కార్పొరేషన్ కూడా రాల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అది ఏదో మొక్కుబడిగా కాకుండా దానికి సంబంధించిన ప్రతిదీ మనం ఇస్తున్న ప్రతిదీ కూడా మీ ముదిరాజు కులానికి సంబంధించి కింది వరకు ఎట్లా పోతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి మీతో షేర్ చేసుకోవడానికి టెక్నాలజీ ఉంది కాబట్టి అది తీసుకొని ఆఖరున ఎవరికి వెళ్తుందో వాళ్ళ అడ్రస్లతో సహా మీకు ఇస్తే కింద మీరు వాటిని తీసుకొని కిందికి పోయి ఇంకా ఎవరికైనా రాకపోతే ఎవరన్నా ఈ పథకాలకు చేరువు కాకపోతే ఈ పథకాలు వాళ్ళకు చేరువు కాకపోతే ఈ పథకాలను వినియోగించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కలిగే రకంగా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి మన కులంలో ఆఖరు వ్యక్తి ఆఖరు కుటుంబం వరకు ఎవరు మిస్ కాకూడదనే లక్ష్యంతో కోర్టులో ఉంది అనేది ఉంది ఎస్ ఈ సమస్యను ఎట్లా చేయాలి మీతో మాట్లాడచ్చు దాన్ని అడ్రస్ చేయడం ఎట్లా అనేది అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడడానికి అవసరమైన రకంగా
సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఈయన ఒక ఎమ్మెల్సీ ఈయన ఒక ఎమ్మెల్సీ బీసీ వింగ్ అధ్యక్షుడు జగ్గా కృష్ణమూర్తి గారు ఉన్నారు. సో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమేం చేయగలమో ఒకటి చేయడంతో పాటు రెండవది నేను అన్నట్టు ఈ కులానికి సంబంధించి మీ దాంట్లో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఒక అందరినీ చైర్మన్ కలవకపోవచ్చు, అందరినీ బీసీ అధ్యక్షుడు కలవచ్చు, మేము కలవం, మరి మీరు పంచుకుంటే కలుస్తారు ఎక్కడికక్కడ నాకు తెలియదు. మరి ఎన్ని జిల్లాల నుంచి వచ్చారో, 13 జిల్లాల నుంచి వచ్చినారా, ఏ జిల్లాల్లో ఎక్కడున్నారు, మనకు ఎన్ని ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, యాక్చువల్లీ యాక్చువల్ ఫిగర్స్ కూడా వస్తాయి మీకు సపోర్టింగ్, ఇది కూడా ఇస్తాం కిందికి వెళ్ళడానికి, దాన్ని తీసుకుని కార్యాచరణ ఎలాగా అనేది అనుకుంటే జనరల్గా మేము అనుకున్నది డిస్కస్ చేసుకుని ఇప్పటి నుంచి మొదలుపెట్టి జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎక్కడ ఉన్నారు, ఇప్పటికే మన నాయకులు ఉంటారు లేదా కుల సంఘాలు, డిఫరెంట్ కుల సంఘాలు, మన కులానికి సంబంధించిన ఇతర సంఘాలు ఉండొచ్చు, వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకురావడము, వాడు పూర్తి అసలు మన వైపు రాడు అటువైపు ఉన్న వాళ్ళు వచ్చేసిన మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొని ఎట్లా తీసుకురావాలనేది ప్రయత్నం చేయడం, ఆ కులాల సంఘాల నాయకులు వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అందులో మన పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యే కానీ ఇంకోరు ఎవరైనా ఉంటే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడించగలం. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి మండల స్థాయికి పోవడం, ఆ తర్వాత ఇంకా ఫర్దర్ కిందికి పోగలగడం, ఒక నెట్వర్క్ ఒక నెల రెండు నెలల టైం పీరియడ్ పెట్టుకొని ముందు మనం స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము అందరికీ చెప్తున్నాం ఎక్కడ ఉంటే అక్కడ, ఎందుకంటే రెండు మూడు నెలలలో ఇక్కడ నుంచి ఏ మెసేజ్ పోయినా అది మీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో మీరు ఎవరైతే కీలక నాయకులు కులం వైపు ఉంచి ఉన్నారో మన పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కావచ్చు, సెంట్రల్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పంపాలి, ముఖ్యమంత్రి గారు ఆయన అనుకొని ఏదైనా మెసేజ్ పంపాలంటే పంపచ్చు, ఇంక్లూడింగ్ అందులో కూడా ఎడ్యుకేటెడ్ ఉంటే ఎంత ఇదిగా హయ్యర్ ఎడ్యుకేషను లెక్చరర్లు ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ ఉంటే వాళ్ళు, అలాగే మహిళల్లో పైకి వచ్చింటే నాయకులుగా ఉంటే వాళ్ళు, దీనికి దానికి కేటగరైజేషన్ వర్గీకరణలాగా జరిగి స్టూడెంట్స్ టెక్నోక్రాట్స్ బిజినెస్ మ్యాన్ ఇట్లా బైఫర్కేషన్ చేసుకొని అవన్నీ ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. ప్రతి కులానికి సంబంధించినంత వరకు బీసీ కులాలలో అన్నిట్లోనూ తర్వాత ఎస్సీల్లో కూడా ఎలాగో చేస్తున్నాం, ఆ కులాల్లో చైతన్యవంతులైన నాయకత్వం ఏదైనా ఉన్నా అది మొత్తం మన వైపు రావాలి, చైతన్యవంతులై క్రియాశీలకంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమ రావడం అనేది మన కార్యక్రమాల వల్ల రావాలి కానీ గుట్టిగా మన మీద అభిమానం రమ్మని మనం ఎవరిని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా ఆ రోజు నుంచి ఈ రోజుకు కొత్త తరం రాజకీయ నాయకుడుగా కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తున్న ప్రజా రాజకీయాలు తీసుకొస్తున్న నాయకుడుగా ఈయన ఇన్ని చేస్తున్న నాయకుడు ఈయనతో ఎందుకు మనం జర్నీ చేయకూడదు, ఈయనతో జర్నీ చేస్తేనే మన జన్మకు సాఫల్యం అనే రకంగా వాళ్ళను కూడగట్టి నచ్చజెప్పి తీసుకురావాలి. అంతే తప్ప నేనే మీ ఊరికే జై జగన్ అనడం కోసమో దండలు వేసుకోవడానికో కాదు, అవి అక్కర్లా ఆయన అవి ఎక్స్పెక్ట్ కూడా చేయట్లా. సో అలాంటి వాళ్ళనందరినీ మన వైపు రావాలి. ఎందుకు రావాలంటే ఇంతకంటే ఎవరేం చేయగలరు, ఇంతకంటే ఏ పార్టీ అయినా ఏం చేయగలరు, పూర్తిగా ప్రజల పక్షాన ఎంతవరకు మళ్ళీ 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 చెప్పుకున్నా కూడా మనకు మనం వేసుకొని ఇంతవరకు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండి పవర్ తన చేతిలోంచి కిందికి వదిలిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, మన వీళ్ళు లేరు, ఎవరైతే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, పాపం మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు ప్రమాణంగా దండుకున్నారు కదా, మనకు కూడా కొంతన్నా ఉండదా అని పాపం నిజంగానే సిన్సియర్గా మన వాళ్ళు కూడా అనుకుని ఉంటారు రాగానే అధికారం లేక రాగానే, ఎవరికి అవకాశం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో వేయడం మొదలుపెట్టారు. అది నిజంగా సాహసం, ఎందుకంటే చాలామంది అన్నారు జనం మర్చిపోతారేమో మళ్ళీ అసలు ఇది చేయరు నాయకులు ఇదే అవుతారని, లేదు లేదు మనం ఖచ్చితంగా ఒక నిబద్ధతతో ఒక ఆనెస్టీ సిన్సియారిటీతో నిజాయితీతో చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. మనం కొత్త రకం దీనికి చేస్తున్నప్పుడు కొత్తగానే పోదాం, ఏదో మళ్ళీ పాత మూసలో పోయి ఇవి చేస్తే అటు కాకుండా పోతాం ఇటు కాకుండా పోతాం అనే ఉద్దేశంతోనే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు పోతున్నారు. మీరు గమనించారు దాని ఫలితం కూడా చూస్తున్నాం, అన్నిటికీ అతీతంగా కింది నుంచి ప్రజల నుంచే 70-80% వరకు యాక్సెప్టెన్స్ రేట్ ఉంది ఇప్పుడు.
మనం ఏ సర్వే చేసినా మరి ఆఖరికి వచ్చేసరికి మనకు లోకల్ తగాదాలు రకరకాల వల్ల అది ఓటు దీనికి సంబంధించి కొంచెం అటు ఇటు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ కానీ బట్ మన టార్గెట్ మాత్రం 100కు 100% ఈ వైపు ఎందుకు ఉండకూడదు అనే టార్గెట్తోనే మనం మూవ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇది చేయాలంటే సూక్ష్మ స్థాయిలో కింది వరకు మనం వాళ్ళను వాళ్ళ దగ్గరికి ఓటర్ దగ్గరికి పోగలగాలి ఇప్పటి నుంచే కాబట్టి ఓటర్కు ఆ ఓటర్కు ఉన్న స్వభావం ఏదైతే ఉందో లేదా అతని అవసరాలు ఉన్నాయో సమస్యలు ఏవి ఉన్నాయో వాటిని తీర్చగలిగింది కూడా మనమే అని చెప్పాలంటే దానికి సంబంధించినంత వరకు మీరే ఆ పని చేయగలరు కాబట్టి ఆ బాధ్యత లేదా చేయగలిగిన సత్తా కూడా మీకే ఉంటుందనే ఉద్దేశంతో ఈ కులాలను సపరేట్ చేసి ఇప్పుడు మనం ఈ కింది వరకు ఎట్టపోదామనే ఒక స్ట్రాటజీ ఒక వ్యూహం ఆలోచిస్తున్నాం. ఇందులో ఎలాంటి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఒకటే, అందరం కష్టపడాలి. ఆయన కష్టపడుతున్నాడు, మనం కష్టపడాలా? ఆ రోజు 20 రోజులు కాదు, ఇప్పటి నుంచి మనం కష్టపడితేనే వీళ్ళ ఎత్తులు తట్టుకోగలం అవతల ప్రత్యర్థుల ఎత్తులు. మనం ఇంత చేస్తుంటే మీరే చూస్తున్నారు, అతను లేచిన నుంచి ఇప్పటికీ ఇన్ని చేస్తూ కూడా మనమే వాళ్ళ దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజు మామూలుగా ఉండట్లే 30 దాడి అన్నట్టు అందరూ కలిసి ఇప్పుడుకు పడుతున్నారు. సేమ్ అప్పుడు ఎట్లుందో మనం ఆపోజిషన్లో, ఇప్పుడు అట్లే ఉన్నారు. సహజంగానే అందరికి డౌట్ వస్తుంది, ఇన్ని చేస్తుంటే కూడా ఎందుకు ఇట్లా ఉందంటే రాజకీయం అంటే వేరేదని చూడడం వల్ల, ప్రజల్లో కూడా అలాంటి అపోహ ఉన్నందువల్ల, వాళ్ళు వాటికే విలువ ఇస్తున్నందువల్ల, ఎప్పుడు ఏదో ఒక వివాదం సృష్టించడం, 100 మందిలో నువ్వు 90 మందికి ఇచ్చినా 10 మందికి ఇవ్వలేదని ఎందుకు ఇవ్వలేదని అదొక క్వశ్చన్ వస్తుంది. 10 మంది ఇవ్వలేని జగన్ పనికిరాని ఇది కాబట్టి ఆయన దించేయాలని ఒక నినాదం అందుకుంటాడు. అవును, నిజంగానే ఏదో బాగుండట్లేదు ఇంకోటి అంటారు. మీడియా మొత్తం ఈ సోషల్ మీడియా పెరిగాక అడ్డగోలుగా ఇలాంటి చర్చ జరుగుతుంది. రేపు ఎన్నికల సమయంలో కూడా దానికే పోతుంది, అలాంటి దానికే పోయే అవకాశం ఉంది. ఆ టైంకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నెన్న చేయండి, నాకు ఎన్నెన్న ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు కావచ్చు, ఇంకోరు ఎవరు నేను చూసేది ఆయన్ను, ఆయన ఉండాలా అప్పుడే మాకు ఇది అవుతుందని ఓటరు గట్టిగా నిర్ణయించుకునే రకంగా మీరు మీ వంతు ముందు ఫస్ట్ పాత్ర ఇది పోషించాల్సింది. నేను ఇంతకుముందు అన్నట్టు ఈ డేటా కలెక్షన్ పూర్తి చేసి సెంట్రల్ ఆఫీస్కు చేరుతుంది, మీ కార్పొరేషన్ చైర్మన్ మీ దగ్గర ఉంటుంది, మేము చూస్తుంటాం, ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. నెక్స్ట్ 1 ఇయర్ అయ్యేసరికి మనం ఎన్నికల దీంట్లోకి పోయే టైంకు పూర్తిగా ఆ దిశగా మనం మరింత సులభంగా, అప్పటికి మీరు తెలియాలి కింద, ఎస్ మా నాయకులు ఇది, మా వైఎస్ఆర్సీపీలో మా కులం నాయకుడు ఈయన ఉన్నాడని వాళ్లకు తెలిసే రకంగా మీ పరిచయాలు పెరగాల. ఇది అయిన తర్వాత మీ పరిధి విస్తరించాల, విస్తరించి ఒక కులం నాయకులు కాదు, నేను ముందన్నట్టు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ స్థాయిలను బట్టి స్థానిక నాయకత్వం నుంచి ఎదుగుతూ ఎక్కడికైనా పోవచ్చు. చూస్తున్నారు, అది కూడా మనకు మనమే పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే చట్టంలో మార్పు తెచ్చి 50% పెట్టారు. నిజానికి అవసరం లేదు, ఓ 10 చేసేసి చేశాం కదా అని దృక్కోవచ్చు, లేదా చేసేది సిన్సియర్గా ఆనెస్ట్గా చేద్దాం నిజంగా చేద్దామనేది చేస్తున్నారు. బహుశా నా గట్టి ఇది ఇంక వచ్చే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యేసరికి పోటీ పడి నాయకులు తయారు కావాలి. ఎస్ మేమున్నామని అలాంటి యాక్సెప్టెన్స్ మీకు రావాలా. అలాగే మిగిలిన కులాలకు అతీతంగా మీరు నాయకులుగా ఎదిగే రకమైన వాతావరణం క్రియేట్ చేసి అవకాశాలు క్రియేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందులో తొలి అడుగే ఈ పదవులు, మొన్న వచ్చిన నామినేటెడ్ నిన్న కూడా మీరు చూశారు జనరల్ కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా 50% దీన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేశాం కూడా, చేయక తప్పని రకంగా చట్టం మనమే పెట్టుకున్నాం. రెండోది మహిళలకు సంబంధించిన ఇది తీసుకురావడం కూడా. సో ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, మరి ఇది బాగానే ఉంది మాకు ఎమ్మెల్సీ ఇది ఇంకొక ఇది అనేది. ఎమ్మెల్సీలు వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తాయి, మంత్రి పదవులు వస్తాయి. ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కూడా కొత్తగా తయారైన వాళ్ళే, అందరూ పాత తరం వాళ్ళు తక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసే వాళ్ళందరూ నూతన తరం నాయకులు లేదా కొత్త తరం ఆలోచనలు ఉన్న వాళ్ళే ఉంటారు తప్ప, ఏదో మా గ్రూప్ గ్రూప్ నాయకులు వాళ్ళు అయితే ఉండరు. కొత్త తరం నాయకులు వస్తారు, కొత్త ఇది అవుతారు, అవకాశాలు కావాల్సినవి ఉంటాయి, అన్నీ వస్తాయి వాటంతటవే. కానీ నాయకుడు అంటే యాక్సెప్టెన్స్ కింది లెవెల్లో మనం ఉండాలి. మన పార్టీలో పైనుంచి పెట్టడం అనేది ఇంక తగ్గుతూ పోతుంది, ఉండదు. కింది నుంచి వాళ్ళు ఎమర్ట్ చేయవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళను అందుకుంటాం. ఆయన ఆదేశం అదే, ఆయన నిర్ణయం అదే, దాని ప్రకారమే పోతాం. కింద ఎక్కువ మందికి నాయకత్వం వహించగలిగే సత్తా నాయకులు ఎవరు ఉంటే వాళ్ళు నాయకుడు అవుతారు. అలా నాయకత్వ లక్షణాలు మీరు ప్రదర్శించగలిగితే స్కై ఈజ్ ద లిమిట్, ఎక్కడికైనా పోవచ్చు. ఆయన మంత్రివర్గంలో పక్కన కూడా కూర్చోవచ్చు ఫ్యూచర్లో ఎవరైనా వచ్చేసి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కొత్త ఇది తయారవుతున్నప్పుడు దీనికి సంబంధించినంత వరకు మనకు వచ్చే ఆలోచనల్లో మనం ఇంకా పాత మూస పద్ధతిలోనే ఆలోచిస్తే
ఒక్కడు కూడా ముందుకెళ్ళావు. మళ్ళీ ఇదేదో టోకెన్ దీనిలాగా ఉంటుంది, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక ఇది. సమావేశాలకు వచ్చాం, దండలు వేసుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం, జై జిందాబాద్ కొట్టిపోయావు అనేది, అది వద్దు. ఫస్ట్ థింగ్ టార్గెటెడ్గా ఒక ఒక ఉద్యమ పార్టీలాగా ఎవరైతే పూర్తి ఒక మిషనరీ దీంతో పనిచేస్తారంటారు కదా, అట్లా పనిచేసే రకంగా పోవాలనేది మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరు ఈ 2 నెలల తర్వాత ఒకసారి వాట్ ఎవరు వచ్చిన దాన్ని అవుట్కమ్ తీసుకొని తర్వాత మనకు సంబంధించినంత వరకు మన ఏదైతే ఈ ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందువల్ల ఈ ప్రభుత్వం ఇన్ని పనులు ఏమేమి చేస్తుందనేది ఎప్పటికప్పుడు కిందికి ఆ మెసేజీలు పంపడం ఎట్లా. అలాగే కొత్తగా స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రైతు భరోసా కేంద్రాలు ఇట్లా డిఫరెంట్ మొత్తంగా మారిపోయి వస్తున్న వాటిలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీ కులస్తులైనా మా కులస్తులు ఇంకొక కులస్తులు ఎవరైనా సరే ఆ స్కూళ్ళకి పోతారు, అక్కడికే పోతుంటారు, ఆ వైద్యశాలలకే పోవాలి. కార్పొరేట్ విద్యకు ధీటుగా ఇన్ని పాఠశాలలు కట్టాక ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఒక ప్రపంచ పౌరుల్లాగా తయారు చేయడం ఎట్లా. వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పూరిగడుసలో ఉన్న వాళ్ళైనా సరే, అసలు చదువు అనేది అసాధ్యం అనుకున్న వాళ్ళకైనా సరే, పూర్తిగా ఎల్కేజీ కాదు అంగన్వాడీ దగ్గర నుంచి పై వరకు మొత్తం ఈరోజు మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు, ఒక బెస్ట్ స్కూల్ వాతావరణం క్రియేట్ చేసి ప్రపంచ స్థాయిలో కూడా పోటీ పడగలిగిన వాళ్ళని వచ్చే 10 ఏళ్ల తర్వాత తయారు చేసే దిశగా ఇంతగా అడుగులు వేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కట్టిన స్కూళ్ళు వాడు చూస్తుంటే అంత ముచ్చటగా ఉండేటివి అట్లే వదిలేస్తే, మన పాత సంస్కృతితో అట్లే వదిలేస్తే ఒక 2 ఏళ్లలో అవి మళ్ళీ పాడుబడినవి అయిపోతాయి. అవి అట్లాగే పచ్చగా ఉండాలన్నా పిల్లలకు ఆయన అదే పనిగా తనే కూర్చొని సెలెక్ట్ చేసి ఇచ్చిన డ్రెస్సులు వాళ్ళు శుభ్రంగా వాడుకొని బాగా ఉండాలన్నా, టాయిలెట్లు బాగుండాలి, ఇంకోటి బాగుండాలి, ఆ స్పృహ, ఆ చైతన్యం, ఆ బాధ్యత పేరెంట్స్లో, టీచర్లలో, అందరిలో రావాల్సింది. ఎస్, ఆ రోల్ కూడా మీరు ప్లే చేయాలి. అంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి దీంట్లో కూడా ఇటు నుంచి మనది ఉండడంతో పాటు అందుకున్న వాళ్ళు కూడా ఒక బాధ్యతగా మూవ్ కాకపోతే, నేను ఇంతకుముందు అన్నట్టు సద్వినియోగం చేసుకోకపోతే వాటెవర్ ఆ పథకాలు కానీ ఏదైనా సరే ఆలోచన మొత్తం అవి డ్రైన్ అవుట్ అవుతూ పోతుంటాయి. ఆ బాధ్యతను, ఆ చైతన్యాన్ని, ఆ స్పృహను కూడా వాళ్ళకు రప్పించాలి. అయ్యా మీ కాళ్ళ మీద నిలబడాలి, మీకు మంచి అవకాశాలు కల్పించినాక మనం గతంలో 40 ఏళ్ల క్రితం స్కూల్ ఎట్టున్నాయి, ఇప్పుడు అట్లుండాలి. టీచర్లు బాధ్యతగా ఉండాలి. మీరు పెద్దలుగా, మీరు కింద గ్రాస్ రూట్స్లో ఉన్న వాళ్ళగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవి తీసుకెళ్ళడం, లేదా మీరు కలిసిన వాళ్ళకు చెప్పడం, గ్రూప్ డిస్కషన్స్లో రావడం, ఇవన్నీ ఇవి కావాలి అజెండా. ఇంత బాగా స్కూల్ తయారైంది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, ఎక్విప్మెంట్ పెడుతున్నారు, సీడ్ టెస్టింగ్ ఇవి వస్తున్నాయి, వాటిని వాడుకోవాలనే స్పృహ, అక్కడ ఒకవేళ సరిగా లేకపోతే నిలదీసి చేయించుకోవాలనే స్పృహ, ఇవన్నీ కూడా వాళ్ళకు రావాలంటే, ఈ కొత్త కల్చర్ రావాలంటే, ఈ డిస్కషన్ కావాలంటే, ఎవరైతే మనకు ఉపాంగాల్లాగా ఇన్ని సంస్థలు ఉన్నాయో లేకుంటే ఇన్ని విభాగాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కిందికి నీళ్ళల్లో చేపల మాదిరి పోయినప్పుడే అది సాధ్యం అవుతుంది. వాళ్ళకు చెప్పిన అందులో 10-20% మనం సక్సెస్ అయినా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఒక ఫలితం మంచిగా ఉంటుంది. అది ఖచ్చితంగా మనకు దాని ఫలం మనకు ట్రాన్స్లేట్ అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎంతగా చేసే ఆ క్రమంలోనే మీరు కూడా సహజంగానే నాయకులుగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఉండొచ్చు, కొత్త వాళ్ళు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో నేను స్థూలంగా చెప్పదలుచుకున్నది ఇది. మన ముందున్నది ఒక, నిన్న తిరుపతి ఎలక్షన్ చూసాము, ఎస్ విజయం. అసలు ఆ 30% ఎట్లా ఎందుకు వచ్చాయి టీడీపీకి అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇంత చేసి ఇదే అయిన తర్వాత ఎస్ మంచి ఓటు, పాజిటివ్ ఓటు బాగానే ఉంది. ఫస్ట్ టైం ఎలక్షన్లలో పైసా, మీరు కూడా చాలామంది తిరిగింటారేమో, ఐ థింక్ మీరు అందులో చిత్తూరు వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరిగింటారు. ఓట్లకు డబ్బులు ఇచ్చి ఓట్లను ఇచ్చేసిన సంస్కృతికి లేకుండా దూరంగా ఇచ్చేసి ఆ మెజారిటీ వచ్చింది, మంచి మెజారిటీ బాగానే ఉంది. కానీ మనల్ని మనం క్వశ్చన్ చేయాల్సుకుంది అంటే, అయినా సరే 30% ఆ పార్టీకి వచ్చాయంటే ఎక్కడా స్థానిక నాయకత్వం మీద పడకపోయి కొంత ఉండొచ్చు, లోకల్ చేయకపోయి ఉండొచ్చు, లోకల్గా ఉండే ఇవి కావచ్చు, ఇవన్నీ చేసుకున్నా కూడా మనం దాన్ని బ్రేక్ చేసి ముందుకు పోవడం ఎట్లా. యాక్సెప్టెన్స్ ఇప్పుడు సర్వేలు చేసినా కూడా 70-80% కనపడుతున్నది, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని రెగ్యులర్ వస్తున్నాయి. ఎవరు చేయించినా, వాళ్ళు చేయించినా, టీడీపీ వాళ్ళు చేయించినా వస్తుంది, అదే వస్తుంది. కానీ ఓటుగా వచ్చేసరికి అది ట్రాన్స్లేట్ కావట్లా. సో ఎక్కడ ఉంది అనేది మనకు మనం తరచు చూసుకోవాలా.
పలుకుబడి ఉపయోగించే కింది వరకు పోయినప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళకి చెప్పడంతో పాటు ఈ కన్విన్సింగ్ ఇది మిగిలినవేమున్నా దీని దగ్గర మీరు చేయాల్సిన పని అయితే మర్చిపోవద్దని వాళ్ళకి చెప్పగలరా? లేకపోతే నిజంగానే వాళ్ళు ఆశిస్తున్నట్టు వాళ్ళ దింపుడు కళ్ళ వాస ఎక్కడి నుంచి వస్తుంది ఆ పార్టీలకు? ఎట్లా ఒకట్ల బీజేపీ టీడీపీ ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జనసేన పవన్ కళ్యాణ్ అందరూ కలిసి పేరు గట్టి తాడేసి నేను ఇంతకుముందు ఉన్నట్టు కింద పడేయచ్చు అనేది ఉంది. అరిథమెటిక్ మామూలు లెక్కలేసి చూస్తే మనకు కూడా అట్లే అనిపిస్తుంటుంది. నిజంగానే 30 వాళ్ళకి సపరేట్ ఆరు, 36 కలిస్తే 40 కావడం పెద్ద సమస్య కాదు కదా అనిపించవచ్చు. అట్లా జరగదు జనరల్ ఎలక్షన్లో, కరెక్టే. కానీ జరిగే అవకాశం ఉందనే ఆశ వాళ్ళకు పుట్టడానికి మన ఎన్నికల్లో వీటిలో కొంత కనపడుతుంది. సో దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఇప్పటి నుంచి కిందికి ఒక బలమైన దీనిగా కిందికి వెళ్ళగలిగినప్పుడే దీన్ని దాటుకోగలమని మీకు తెలియజేస్తూ, ఇందులో మీకు తెలియనివి ఏమీ లేవు, నేను ఇట్టుకున్నట్టు ఇందులో మీకు తెలిసినవి ఉన్నాయి. అయితే ఇట్లున్నది ఇట్లా తిప్పి చూస్తే మనకు రూపం కనపడుతుంది, ఆ రూపం చూపించే ప్రయత్నం నేను చేశాను. అలాగే రెండవది, ఇందులో పాయింట్లు మీరు కింద చెప్పాల్సినవి, ఇవి మీకోసం కాదనేది మళ్ళీ ఒకసారి చెప్తూ, మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఐ థింక్ ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం, రివ్యూ చేసుకుందాం. ఎప్పుడు ఏది ఉన్నా ఇక్కడ సపరేట్గా ప్రతి కార్పొరేషన్ 2-3 కార్పొరేషన్లకు ఒకరిని ఒక డెస్క్ కూడా సపరేట్ పెట్టారు. ఇక్కడ కూడా ఏదైనా మీ ఇష్యూస్ ఏదైనా రిగార్డింగ్ క్యాస్ట్ రిలేటెడ్ కానీ లేదా పబ్లిక్ మీకు దృష్టికి వచ్చినవి కానీ ఏవైనా పంపచ్చు. ఇంకా ఎవరికైనా ఏదైనా మీ నాయకుల ద్వారా కానీ మీరు కానీ ఎప్పుడు వచ్చినా హెడ్ ఆఫీస్ డోర్లు అయితే ఓపెన్గా ఉంటాయి, ఎవరో ఒకరు ఉండి తీసుకొని ఇచ్చేయడానికి. ఇష్యూస్ ఎలాంటివైనా సరే సాల్వ్ చేయడానికి ఇండివిజువల్ దగ్గర నుంచి కమ్యూనిటీ ఇష్యూస్ ఏదైనా కూడా లేదా మీ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితంగా ఇక్కడ దానికి తగిన వాతావరణం ఉంది అని చెప్తూ, అలాగే మీరు కింద ఎక్కడైతే మీ పనిచేసే మీ ఏరియాలో వాళ్లకు చెప్తాం, ఎమ్మెల్యేలకు కానీ మిగిలిన అందరికి కూడా, వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవాలి, మీరు కూడా వాళ్ళతో కలిసి పనిచేసి పార్టీ నాయకత్వంగా దాంట్లో అందరూ కలిసి చేయి చేయి కలిపి పనిచేసే రకంగా మీకు అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.